भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ओम नमो ओम भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। You वासुदेवाय। plugged into Nirvana. Your device is ready to pair. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనము ఆరవ స్కందంలో మొదటి అధ్యాయంలో ఉన్నాము. అజామిళుడి యొక్క చరిత్ర గురించి మనము చర్చిస్తున్నాం. సో మొదటిగా అజామిళుడిని పరిచయం చేయడం అనేటువంటిది జరిగింది. సో అజామిళుడిని 20వ శ్లోకంలో పరిచయం చేశారు. అజామిళుడు ఒక వేశ్యకి అలవాటు పడి, ఒక వేశ్యకి ఆకర్షితుడై పాపకర్మలు చేయటం అనేటువంటిది మొదలుపెట్టాడు. ముసలి వయసు వచ్చేంత వరకు కూడా తను దోపిడీలు చేస్తూ, అరాచకాలు చేస్తూ, డబ్బు సంపాదిస్తూ, తన ఇంద్రియాలని, తన యొక్క భార్యా పిల్లల యొక్క ఇంద్రియాలని తృప్తి పరచడానికి ప్రయత్నం చేస్తాడు. మ్యూట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. దయచేసి ఓకే ఓకే. సో నిన్న మనం చెప్పుకున్నాము, అజామిళుడికి సుమారుగా 80 సంవత్సరాలు దాటాయి. అప్పటికి ఆయనకి నెలల బాలుడు ఉన్నాడు. మొత్తం 10 మంది పిల్లలు. చిన్నవాడు నారాయణ, ఆయన నెలల పిల్లవాడు. ఆయన చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా, ప్రతి చేష్టలకి కూడా ఆకర్షితులు అవుతున్నారు. సో ఏం చేసినా కానీ చిన్న పిల్లవాడు కాబట్టి తప్పటడుగులు వేస్తున్నారు. కాబట్టి తప్పటడుగులు వేసేటువంటి వయసులో పిల్లలు ముద్దుగా ఉంటారు. సో వాళ్ళు అల్లరి చేసినా ముద్దే, వాళ్ళు నవ్వినా ముద్దే, ఏడ్చినా ముద్దే, గొడవ చేసినా ముద్దే, ఏం చేసినా ముద్దే. సో ఈ యొక్క ఏదైతే ఈయన చేష్టలు ఉన్నాయో, బాల్య చేష్టలు ఏవైతే ఉన్నాయో, ఈ బాల్య చేష్టలను చూసి అజామిళుడు చాలా ఆకర్షితులు అవటం అనేటువంటిది జరిగింది. సో దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే, ఒక వ్యక్తి 50 సంవత్సరాల తర్వాత వానప్రస్థ జీవనాన్ని అంగీకరించాలి, అంటే గృహస్థ జీవనం నుంచి బయటపడాలి. అంటే ఏవైతే బంధాలని 50 సంవత్సరాల పాటు పెంచుకుంటూ వచ్చాడో, ఆ బంధాలని కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వెళ్ళాలి. వానప్రస్థ జీవనం సన్యాస జీవనానికంటే ముందు అన్ని భౌతిక బంధాల నుంచి విముక్తుడు అవ్వాలి, అప్పుడు సన్యాస జీవనానికి అర్హుడు. అయితే 50 సంవత్సరాలలోనే భౌతిక జీవితంలో భౌతికమైనటువంటి బంధాలన్నింటినీ వదిలేయాల్సిన మనము 88 సంవత్సరాల వయసులో కూడా పిల్లలను కంటూ ఉంటే అది మహాపాపం. సో అజామిళుడి పరిస్థితి అది 80 సంవత్సరాల వయసు, కానీ తనకి తప్పటడుగులు వేసేటువంటి వయసు ఉన్నటువంటి ఒక బాలుడు, అంటే నెలల బాలుడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏ విధంగా అజామిళుడు భౌతికంగా ఇరుక్కుపోయాడు, ఏ విధంగా అజామిళుడు పాపాలు చేస్తున్నాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అది మనము నిన్న చూసుకున్నాం. 25వ శ్లోకం వరకు చూసాం కదండి. ఓకే, 26వ శ్లోకం నుంచి 26వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. భుంజాన ప్రపిభం బాధం బాధం బాలకం స్నేహయంత్రితః భోజయన్ పాయయన్ మూఢో భోజయన్ వేదాగత మంతకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అజామిళుడు తాను ఆహారమును భుజించినప్పుడు భోజనమునకు ఆ పిల్లవాణిని పిలిచేవాడు. పానీయములు త్రాగినప్పుడు వాణిని త్రాపుట్టుకును అతని పిలిచి చూడేవాడు. ఈ ప్రకారము పిల్లవాణిని పేరు పెట్టి నారాయణ అని పిలుచుచు
అతని ఆరణపారణయందే సంతత మగ్నుడైన అజామిళుడు తన ఆయువు పూర్తయి మృత్యువు సమీపించుచున్నదని ఎరుగుకునెను. హరే కృష్ణ. భాష్యము. పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు బద్ధజీవుని ఎడ కరుణ గలవాడై యుండును. బుద్ధుడగు అజామిళుడు నారాయణుని పూర్తిగా మరిచినప్పటికీ నారాయణ ఇది తిను, నారాయణ ఈ పాలు త్రాగని పదే పదే పలుకుంది. ఏదో ఒక విధముగా నారాయణ నామం పట్ల అనురక్తుడయ్యను. ఇదియే అజ్ఞాత సుకృతి అనబడును. ఆ రీతి తన పుత్రుడిచే పుత్రునే పిలుచుచున్నప్పటికీ తెలియకుండానే అతడు నారాయణ నామమును ఉచ్చరించుచుండెను. పవిత్ర భగవన్నామము ఎంతటి దివ్యశక్తిమంతమనగా అయామయుడు ఎన్ని మార్లు నామోచ్చరణము కావించినో గణింపబడెను. హరే కృష్ణ ప్రభుకి. హరే కృష్ణ. సో అజామిళుడికి ఇంతకు ముందు శ్లోకంలో చూసినట్టు అజామిళుడికి తన పుత్రుడైనటువంటి నారాయణుడి మీద చాలా ఆకర్షణ అనేటువంటిది ఉంది. ఆయన బాల్య చేష్టలకి అజామిళుడు ఆనందిస్తూ ఉన్నాడు. సో అయితే అజామిళుడికి కూడా ఉన్నటువంటి అట్రాక్షన్తో ఆయన తినే ముందు వీడు తిన్నాడా లేదా, పడుకునే ముందు వీడు పడుకున్నాడా లేదా, ఏం పని చేసినా కానీ వాడు చేసాడా లేదా అనేటువంటిది ఆయన యొక్క ఆలోచన. ఎందుకంటే ప్రేమ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉంటారు. సో ఈ ప్రకారంగా నారాయణుడు పేరు పెట్టినటువంటి ఆయన పిల్లల్ని ప్రతి పనికి ముందు నారాయణ 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 అనడం అనేటువంటిది అలవాటు చేసుకున్నాడు. ఎందుకంటే నారాయణుడు తిన్నాడా, నారాయణ పడుకున్నాడా, నారాయణ ఏం చేస్తున్నాడు, నారాయణ ఎలా ఉన్నాడు. సో ఈ విధంగా తన పుత్రుడు గురించి ఎంక్వైరీ చేస్తూ ప్రతి పనికంటే ముందు ఆ పనిని నారాయణతో లింక్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా నారాయణ అనేటువంటిది పవిత్రమైనటువంటి నామం. ఈ పవిత్రమైనటువంటి నామము తనకి తెలియకుండగానే ఉచ్చరిస్తూ కూడా తను సుకృతిని పొందుతున్నాడు. అంటే భగవంతుడి యొక్క నామాన్ని, నామం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని భగవంతుడినే ఉద్దేశంగా మనం చేస్తున్నటువంటి జపం అనేటువంటిది ఒక రకమైతే, మనం చేస్తున్నటువంటి అంటే మనం పిలుస్తున్నటువంటి పిలుపు, మనం చేస్తున్నటువంటి ప్రార్థన అది భగవంతుడి కోసం అని తెలియకుండానే చేసేటువంటిది ఇంకొక రకమైనటువంటి పవిత్ర నామ ఉచ్చరణం. ఇప్పుడు ఈయన పవిత్ర నామాన్నే తలుస్తున్నాడు, కానీ ఈ పవిత్ర నామాన్ని తలిసేటప్పుడు ఇది స్వయంగా నారాయణునే పిలుస్తున్నాను, నారాయణునితోనే మాట్లాడుతున్నాను అనేటువంటి భావనలో లేడు ఆయన. కాబట్టి ఇది అజ్ఞాత సుకృతి. అజ్ఞాత సుకృతి అంటే మనం తెలియకుండానే సుకృతి ఏడవుతుంది. సుకృతి వల్ల ఏమవుతుందండి, సుకృతి ఏడైతే ఏమవుతుంది, భగవంతుడి వైపు పాపం తగ్గిపోతుంది, పాపం కొంచెం ప్రక్షాళన అవుతుంది ప్రభుజీ. మంచి ఫ్యామిలీలో పుడతాము, బ్రాహ్మణుల ఫ్యామిలీలో పుడతాం ప్రభుజీ. సుకృతి వల్ల ఏమవుతుంది అని అంటే భవిష్యత్తులో భక్తులం అవుతాం. ఓకే, సో ఇప్పుడు సుకృతి ఉంటే మనకి, మనకి సుకృతి ఉంది కాబట్టి మనం ఇప్పుడు భాగవతం వింటున్నాం, భగవద్గీత వింటున్నాం. సుకృతి లేకపోతే ఇది జరగదు. అజ్ఞాత సుకృతి అన్నాడు. అందుకనే మనం ఏం చేస్తాము, నగర సంకీర్తనలు చేస్తాం. ఎందుకు నగర సంకీర్తనలు చేయాలి, ఏం మనము ఇంట్లోనే కీర్తన చేసుకోవచ్చు కదా. నగర సంకీర్తన చేస్తే అందరికి చెవుల్లో పడుతుందిగా ప్రభుజీ. నగర సంకీర్తన చేయటం వల్ల అందరి చెవుల్లో భగవంతుడి యొక్క నామం పడుతుంది. సో వాళ్ళకి తెలియకుండానే, వాళ్ళ తెలియకుండానే వాళ్ళకి సుకృతి ఏడవుతుంది. ప్రసాదాలు పెట్టినా కానీ సుకృతి ఏడవుతుంది. సుప్రసాదం తిన్నటువంటి వాళ్ళకి సుకృతి ఏడవుతుంది. ఈ సుకృతి 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 ఏడవుతూ 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 చివరికి మనకి కృష్ణ భక్తి అనే స్థాయి వరకు వెళ్దాం, కృష్ణుడి మీద ప్రేమ వరకు వెళ్తాం. సో ఇప్పుడు అజామిళుడికి నారాయణ పేరు లెక్కలేనన్ని సార్లు పిలుస్తున్నాడు రోజులో. సో మనం కూర్చొని చాంటింగ్ చేసినా కానీ 16 రౌండ్లు చాంటింగ్ చేస్తామేమో, కానీ అజామిళుడు తెలియకుండానే 16 రౌండ్లు చాంటింగ్ అంటే ఎక్కువే చేస్తున్నాడు ఆయన. ఓకే, ఆ విధంగా అజామిళుడు ఎన్నోసార్లు నామోచ్చారణ చేయటం అనేటువంటిది జరుగుతుంది. అది కూడా దివ్యమైనటువంటి నామం. ఏవం వర్తమానంగో మృత్యుకాల ఉపస్థితే మతిం చకార తనయే కాలే నారాయణహ్వయే మలేశ్వర. హరే కృష్ణ ప్రభుజీ. ఆ ప్రకారముగా మృత్యు సమయం అరిదంతగా అట్టామిళుడు తన పుత్రుడగు నారాయణ గురించి ఆలోచింపసాగెను. కదనా ప్రభుజీ?
భాష్యము శ్రీమద్ భాగవతము 2.1.6 నందలి ద్వితీయ స్కందమున శ్రీల సుఖదేవ గోస్వామి ఇట్లు పలికెను. ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిష్టయ జన్మలాభ పర పుంసాం అంతే నారాయణ స్మృతి. భౌతిక పదార్థము మరియు ఆత్మ యొక్క పూర్ణ జ్ఞానం ద్వారా గాని, యోగాభ్యాసము ద్వారా గాని, లేదా నిష్ఠాపూర్వకమగు స్వధర్మ పాలనము ద్వారా గాని సాధింపబడు మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత్వము జీవితాంతమున నారాయణ స్మృతియే అయి ఉన్నది. మృత్యు సమయమున అజామిలుడు తెలుసో తెలియకో ఏదో ఒక రకముగా నారాయణ స్మరణము అంతే అనగా అంతే నారాయణ స్మృతి కావించెను. ఆ ప్రకారము నారాయణ నామంపై మనసును కేంద్రీకరించినంత మాత్రమున అతడు పరిపూర్ణుడు అయ్యెను. బ్రాహ్మణుని ఇంట నారాయణ శరణను అర్చించుటను ఆచారము గనక బ్రాహ్మణ తనయుడుగు అజామిడునికి చిన్నప్పటి నుండి నారాయణ అర్చించుట అలవాటుగా ఉండవచ్చునని భావింపవచ్చును. భారతదేశమైన బ్రాహ్మణుని ఇంట ఇంకను ఈ పద్ధతి కొనసాగుచున్నది. నిష్ఠాగరిష్ఠుడకు బ్రాహ్మణుని ఇంట నారాయణ సేవ తప్పనిసరిగా జరుగుచుండును. కనుకనే దూషితుడకు అజామిలుడు తన పుత్రుడినే పిలిచినప్పటికీ మనసును నారాయణ పవిత్ర నామంపై ఏకాగ్రపరచి చిన్నప్పుడు తాను శ్రద్ధతో అర్పించిన నారాయణనే స్మరించెను. ఈ విషయమున శ్రీల శ్రీధర స్వామి తన అభిప్రాయం ఇట్లు తెలిపిరి. ఏ తచ్చ తదు ఫలాలనాది శ్రీ నారాయణ నామోచరణ మహామహాత్మ్యేన తద్భక్తిరేవా భూతిది సిద్ధాంతపో యోగిత్వేనాపి ద్రష్టవ్యం. అజామిలుడు నిరంతరము నారాయణ నామం ఉచ్చరించినందున భక్తియోగ పదమున ఏ నేమో భక్తియోగ పదము అనగానేమో ఎరగకున్నను. ఆ దివ్య పదములను చేరినని భక్తి సిద్ధాంతము అనుసరించి తెలపవచ్చును. అదే రీతిగా శ్రీల వీర రాఘవాచార్యులు కూడా తమ అభిప్రాయం ఇట్లు పలికిరి. ఏవం వర్తమాన స్వదిజ మృత్యుకాలే ఉపస్థితే సత్యజ్ఞో నారాయణాఖ్యే పుత్ర ఏవ మతి చకారమతి మాస్తకం అకారో ద్వితర్భ. మృత్యు సమయమున అతడు తన పుత్రుని నామమని ఉచ్చరింపించినప్పటికీ మనస్సును నారాయణ పవిత్ర నామంపై కేంద్రీకరించను. ఇక శ్రీల విజయ ధ్వజ తీర్థులు కూడా ఇటువంటి అభిప్రాయం వెలిబుచ్చి ఉండిరి. మృత్యుకాలే దేహ వియోగ లక్షణ కాలే మృత్యుహో సర్వదోష పాపహరస్య హరే హరేరనుగ్రహో కాలే దత్త జ్ఞాన లక్షణే ఉపస్థితే హృది ప్రకాశితే తనయే పూర్ణ జ్ఞానే బాలే పంచవర్ష కల్పే ప్రాదేశ మాత్రే నారాయణ హయే మూర్తి విశేషమతిం స్మరణ సమర్థ సమర్థ సమర్థం చిత్తం చకార భక్తాస్మర ద్విత్యర్థ. ప్రత్యక్షమగానో పరోక్షమగానో అజామిలుడు మృత్యు సమయం నారాయణ స్మరణం కావించను. అంతే అనగా నారాయణ స్మృతి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ విధంగా కొడుకు మీద ప్రేమలో ఉన్నటువంటి అజామిలుడికి మృత్యు సమయం ఆసన్నమైంది. అంటే ఆయనకి మృత్యు సమయం ఆసన్నమైనది అనేటువంటి విషయం కూడా ఆయన గుర్తించలేనంత స్థితిలో ఆయన లౌకికమైనటువంటి బంధాల పట్ల ఆకర్షితులై ఉన్నారు. తన పుత్రుడి మీద వ్యామోహం ఎంత ఉంది అని అంటే ప్రతి పనిలోనూ పుత్రుడితోటి పుత్రుని తలుచుకుంటూనే చేస్తున్నారు. సో అలా ఉన్నటువంటి ఈయనకి మృత్యు ఆసన్నమైనప్పుడు కూడా ఈయన ఆ పుత్రుడినే తలుచుకుంటున్నాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇది చాలా గొప్ప విషయం. ఎందుకు ఇంత సాధ్యమైంది అనంటే అదృష్టం ఏంటంటే ఆయన కొడుకు పేరు నారాయణ అని పెట్టుకోవడం. రెండోది ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది జీవితంలో మొత్తం సమయం దేని మీద అయితే ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటామో అంత సమయంలో కూడా అదే గుర్తొస్తుంది. కాబట్టి భగవంతుడి యొక్క నామస్మరణ అనేటువంటిది జీవితాంతం చేయాలి. అలా చేసినప్పుడు అంత్య సమయంలో కూడా భగవంతుడి యొక్క నామం అనేటువంటిది గుర్తొస్తుంది. సో ఈ విధంగా అంత్య నారాయణ స్మృతి అనేటువంటిది యాక్చువల్గా మనము సాధించాల్సినటువంటి గమ్యం. అంటే ఏ మనిషి అయినా సరే తన మరణ సమయంలో భగవంతుడిని గుర్తు తెచ్చుకోవడం అయితే ఏదైతే ఉందో అది పరిపూర్ణత. అంటే మనము అది మనం ఎగ్జామ్లో పాస్ అయినట్టు, మనం పరీక్షలో పాస్ అయినట్లు. అంటే మనం జీవితం మొత్తం కూడా ఒక ప్రిపరేషన్ అయితే మరణ సమయం అనేటువంటిది పరీక్ష.
ఈ పరీక్షలో పాస్ కావాలి. అంటే నువ్వు ఒకవేళ కర్మకాండ విభాగంలో ఉన్నా, లేకపోతే జ్ఞానకాండలో ఉన్నా, నువ్వు యోగం అష్టాంగ యోగంలో ఉన్నా, హఠయోగం చేస్తున్నా, భక్తి యోగం చేస్తున్నా, గమ్యం ఏమిటి, లక్ష్యం ఏమిటి? మరణ సమయంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేయటం అనేటువంటిది లక్ష్యం అయి ఉండాలి. కాబట్టి ఈ యొక్క పరిపూర్ణత ఏదైతే ఉందో ఆ పరిపూర్ణతని ఆల్మోస్ట్ అజామిలుడి దగ్గర పడ్డాడు. అజామిలుడు మృత్యు సమయం వచ్చింది, తన పుత్రుడు పుత్రుడి మీద ఏకాగ్రతతోటి, పుత్రుడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి పుత్రుడి యొక్క నామాన్ని పిలుస్తూ ఆయన స్మరించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇది అంత్యే నారాయణ స్మృతి అనేటువంటి శ్లోకం. అంటే చివరికి నారాయణుని తెలుసుకోగలడం ఏదైతే ఉందో అది అత్యంత పరిపూర్ణమైనటువంటి విషయం. సపాశ హస్తాం స్త్రీం దృష్ట్వా ఆత్మానం నేతుమాగతాం పుత్రం నారాయణాహ్వయం ప్లావితేన స్వరేణోచ్చై రాజు హావాకులేంద్రియః అప్పుడు అజామిలుడు, వికార రూపము కలిగిన వారు, అతి భయంకరులు, వక్రముఖులు, శరీరమున రోమములు నిక్కబొడుచుకొని ఉన్నవారు ఆకు ముగ్గురిని కాంచెను పాశహస్తులవు అవ్వారులు అతనిని యమపురికి కొనిపోవు వచ్చిరి. వారిని గాంచినంతనే విఫల చిత్తుడైన అజామిలుడు పుత్రుని ఎడ మమకారము కలిగిన వాడైనందున కొలది దూరములో క్రీడించుచున్న ఆ బాలుని పేరు పెట్టి బిగ్గరగా పిలిచెను. ఆ ప్రకారము అశ్రుపూర్ణ నయనములతో అతడు ఏదో ఒక విధముగా నారాయణి పవిత్ర నామమును ఉచ్చరింపగలిగెను. భాష్యము: పాపకార్యములు చేయువాడు వాణిని తనువు మనసు వాక్కులతో ఉనరించును, కనుకనే అజామిలుణ్ణి యమపురికి గొనుపోవుటకు ముగ్గురు యమదూతలు అరుదించిరి. అజామిలుడు తన పుత్రుణ్ణి సంబోధించినప్పటికీ భాగ్యవశమున నారాయణమను నాలుగు అక్షరములు హరినామమును ఉచ్చరించెను. అందుచే విష్ణుభూతలు కూడా అచటకు వెంటనే ఆరుదించిరి. అజామిలుడు యమపాశమునకు మిగుల భీతి చెందినందున అశ్రుపూర్ణ నయనములతో భగవన్ నామమును ఉచ్చరించెను. నిజమునకు అతని ఉద్దేశము తన పితృని పిలుచుటయే గాని నారాయణ నామోచ్చరణము కాదు. హరే కృష్ణ. ఓకే, మృత్యు సమయం ఆసన్నమైంది. మృత్యు సమయం ఆసన్నమైంది కాబట్టి యమదూతలు కనిపించారు ఆయనకి. ఎంతమంది అండి? ముగ్గురా నలుగురా? యమదూతలు ముగ్గురు ప్రభు. ముగ్గురు యమదూతలు కనిపించారు. సో ఈ ముగ్గురు యమదూతలు కూడా అంటే మనం బాగా పాపాలు చేస్తే మనల్ని యమదూతలు తీసుకెళ్తారు. విష్ణుదూతలుగా తీసుకెళ్ళేది యమదూతలు తీసుకెళ్తారు. అంటే మృత్యు సమయంలో ఈయనకి యమదూతలను చూసేటువంటి అవకాశం కూడా కలిగింది. అంటే చూస్తారేమో మరి. సో కాబట్టి ఈయన ఎప్పుడైతే ఈ యమదూతలను చూశారో వీళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు. సో ఎలా ఉన్నారని చెప్పారండి? పాశహస్తులగు అవ్వారులను అతని యమపురికి కొనిపోవ వచ్చిరి. వారిని గాంచినందునే విహ్వల చిత్రుడైనటువంటి అజాముడు పుత్రుని ఈడ మమకారములు కలిగిన వాడైనందున కొల దూరంలో క్రీడించుచున్నటువంటి బాలుని పేరు పెట్టి బిగ్గరగా పిలిచిన ఆ ప్రకారం అశ్రుపూర్ణ నయనములతో అతడు ఏదో ఒక విధంగా నారాయణ పవిత్ర నామము ఉచ్చరించసాగి. సో వీళ్ళు చాలా రోమాలు నెక్కపొడుచుకొని ఉన్నాయి. వాళ్ళ శరీరం మీద ఉన్నటువంటి రోమాలు, వక్రముఖములు, భయంకరులు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇలా ఉన్నటువంటి వీళ్ళని చూస్తే ఆటోమేటిక్గా అజామిలుడికి కూడా భయం కలిగింది. సో ఈ భయంతో ఏం చేస్తారండి? మనం ఎవరి మీద అయితే ఎక్కువగా ప్రేమిస్తున్నామో, ఎవరి మీద అయితే ఎక్కువగా ఆధారపడి ఉన్నామో వాళ్ళని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈయన అంతకు ముందు నుంచి నారాయణ నారాయణ అని జపం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా ఎప్పుడైతే భయపడ్డాడో ఇంకా నారాయణ అని కొంచెం దూరంలోనే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట పిల్లాడు.
చాలా చిన్నపిల్లగాడు కాబట్టి ఆడుకుంటూ ఉన్నాడు దగ్గరలోనే. కానీ తండ్రికి యమదూతలు కనిపిస్తున్నారు, తండ్రి మృత్యుముఖంలో ఉన్నారు అనేటువంటి విషయం కూడా అర్థం కానటువంటి వయసు ఆ బాలుడిది. ఆయన అంత చక్కగా ఆడుకుంటున్నారు, ఆ టైంలో కూడా ఆడుకుంటున్నారు. చూడండి, కొడుకు ఆడుకుంటూ ఉన్నాడు, తండ్రి మృత్యుతో పోరాడుతున్నారు. అంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు, ఆ పిల్లవాడికి ఏమీ తెలియదు అన్నట్టు. ఆ పిల్లవాడికి తండ్రి గురించి, తండ్రి ఉన్నటువంటి పరిస్థితి గురించి కూడా తెలియదు. సో అలాంటి అలాంటి ఒక నారాయణుడు అని పేరు కలిగినటువంటి బాలుడిని పిలవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి నెక్స్ట్ శ్లోకంలో ఈయన నారాయణ అని పిలిచాడు కాబట్టి మృత్యు సమయంలో యమదూతలతో పాటు విష్ణుదూతలు కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది. అది మనకి నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. కాకపోతే ఈయన పిలిచినటువంటి నామం ఏదైతే ఉందో అది నారాయణుడు ఉద్దేశించి పిలవలేదు, అది తన పుత్రుని ఉద్దేశించి పిలిచాడు. అయినా సరే ఆయనకి ఏం లాభం కలిగిందో ఇప్పుడు చూద్దాం. నిశమ్మ నిశమ్య నియమానస్యాం ముఖతో హరి కీర్తనం భర్తుర్నామ మహారాజ పార్షదాః సహసాపతం హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ ప్రభుజీ. మహారాజా, మృత్యువాత పడనున్న అజామిరుని ముఖం నుండి పూర్ణ వ్యాకుల చిత్తముతో అపరాధ రహితముగా తమ ప్రభు యొక్క పవిత్ర నామము విని వచ్చినంతనే విష్ణుదూతల చటక అరుదేంచిరి. సో ఎప్పుడైతే ఈయన యమదూతలను చూసినటువంటి అజామిరుడు నారాయణ అని కేకేయటం జరిగింది, ఎప్పుడైతే నారాయణ అని కేకేశారో మరి విష్ణుదూతలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసారు. సో అక్కడికి విష్ణుదూతలు రావడం అనేటువంటిది జరిగింది. చదవండి మాతాజీ. చదవండి మాతాజీ. రాధారాణి మాతాజీ. హరే కృష్ణ. రాధారాణి మాతాజీ. హరికీర్తనం నిశమ్యాసతం కథం భర్తుర్నామ బ్రువతః. అజామిలుడు పవిత్ర నారాయణ నామమును ఉచ్చరించిన కారణమునే విష్ణుదూతలు అరదించిరి కాని అని శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. ఏ ఉద్దేశంతో అతడు ఆ నామమును ఉచ్చరించను అనే విషయమును వారు పట్టించుకొనలేదు. వాస్తవమునకు అజామిలుడు తన పుత్రుని గూర్చి తలపోయి చుండెను, కానీ అజామిలుడు తన ప్రభువు నామమును ఉచ్చరించినందున విష్ణుదూతలు వెంటనే అతని రక్షణార్థము విచ్చేసిరి. శ్రీకృష్ణ భగవాను పవిత్రము నామ రూప గుణ లీలాదులను కీర్తించుటకే హరినామ కీర్తనము ఉద్దేశించబడింది. అజామిలుడు భగవంతుని రూప గుణ సంపత్తుల కీర్తనమును కాక కేవలం పవిత్ర నామస్మరణమును కావించియుండెను. అయినను సమస్త పాపముల నుండి అతన్ని బయటపడవేయుటకు ఆ నామస్మరణం ఒక్కటే సరిపోయినది. అందువలన తన ప్రభువు యొక్క నామోచ్చరణమును విన్నంతనే విష్ణుదూతలు అక్కడకు అరుదించిరి. ఈ సందర్భమున శ్రీల విజయధ్వజ తీర్థులు ఇట్లు వ్యాఖ్యానించారు. ఆవేన పుత్ర స్నేహం అంతరేణ ప్రాచీనాదృష్ట బాలా ఉద్భూతయా భక్త్యా భగవన్నామ సంకీర్తనం కృతం ఇది జ్ఞాయతే. అనగా పుత్రుని ఎడగల అమితానురాగం వలనే అజామిలుడు నారాయణ నామమును ఉచ్చరించను. ఆయనను పూర్వపు నారాయణ సేవా భాగ్యమును అతడు భక్తితోను అపరాధ రహితమును ఆ నామమును పలికినట్లు గోచరించుచున్నది. అంటే బాగా అలవాటు ఉందన్నమాట ఆ నామాన్ని పిలవడం ఆయనకి. ఇప్పుడంటే ఆయన కొడుకును చూసి పిలుస్తున్నాడు, అంతకు ముందు కూడా ఆయన ఆ నామాన్ని ఉచ్చరించినటువంటి అలవాటు ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నంత కాలం ఆయన భక్తుడుగానే ఉన్నాడు. సో భగవంతుడి యొక్క నామాన్ని ఆయన ఉచ్చరిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఆయన కొడుకును ఉద్దేశించి పిలిచినా కానీ ఆ ప్రొనౌన్సియేషను, ఆ ఫీలు, ఆ భావము అనేటువంటిది పోలేదు. సో ఇంతకు ముందు ఏ విధంగా అయితే నారాయణ నామాన్ని ఏ విధంగా అయితే జపం చేసేవాళ్ళు అదే ఇంటెన్సిటీతో, అదే భావంతో పిలిచినట్లు అనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా ఎప్పుడైతే ఈయన నారాయణ అనేటువంటి పదాన్ని ఉచ్చరించారో మృత్యు సమయంలో వెంటనే విష్ణుదూతలు అక్కడికి రావడం అనేటువంటిది. ఎందుకంటే తన ప్రభువు యొక్క, అంటే విష్ణుదూతలకి ప్రభు ఎవరండి? విష్ణు భగవానుడు. సో విష్ణు భగవానుడి యొక్క పేరును తలుసుకున్నటువంటి వాళ్ళని రక్షించడం అనేటువంటిది విష్ణుదూత యొక్క కర్తవ్యం. సో అందుకనే వెంటనే ఆయన యొక్క పాపాలన్నీ నశించిపోయాయి. ఎప్పుడైతే నామాన్ని నోటితోటి ఉచ్చరిస్తామో పాపాలన్నీ నశించిపోతాయి. మరి పాపాలన్నీ నశించిపోయిన తర్వాత ఇక యమదూతలు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు.
పాపం చేసినటువంటి వాడి దగ్గరికి యమదూతలు రావాలి. పాపాలన్నీ నశించిపోయాయి కాబట్టి యమదూతలు అక్కడ ఉండకూడదు. అందుకనే విష్ణు దూతలు వచ్చి యమదూతల్ని పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, వికర్షతో అంత హృదయాద్ దాసీపతిం అజామిలం యమోపదేశ్యాన్ విష్ణు ధూతాం వారయామాసు రోజసా హరే కృష్ణ ప్రభు. యమకింకరులు వేశ్యాపతియకు అజామిలుని హృదయ కుహరము నుండి ఆత్మను లాగివేయుచుండగా విష్ణుదూతలు గంభీర స్వరంతో ఆ కార్యమ వారిని నివారించిరి. ఓకే, యమదూతలు శరీరం నుంచి ఆత్మను తీసేస్తున్నారు. దీంతో కూడా మనకు తెలిసిపోతుంది ఆత్మ యొక్క స్థానం ఏంటి మన శరీరంలో. ఆత్మ యొక్క స్థానం మాతాజీ మ్యూట్ చేస్తారా? హరే కృష్ణ, హరే కృష్ణ మంగతారి మాతాజీ. సో ఆత్మ యొక్క స్థానము అనేటువంటిది మనకి శరీరంలో ఎక్కడుంది అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. సో హృదయ కుహరాలలో ఉన్నటువంటి ఆత్మని యమదూతలు బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, అప్పుడు విష్ణుదూతలు గంభీర స్వరంతో ఆ కార్యమును వారిని నివారించను, అంటే అలా చేయనివ్వలేదు అనమాట. విష్ణుదూతలు గంభీర స్వరంతో అంటే గట్టిగా ఆడిచారనమాట, నువ్వు అలాంటి పని చేయడానికి వీల్లేదు అనేది. ఓకే చదవండి మాతాజీ. భాష్యం, విష్ణు ఇక్కడ ఒక నిమిషం, యమదూతలు ఆయన యొక్క శరీరం నుంచి ఆత్మని వేరు చేస్తున్నారు అని చెప్పడం ఆయన గురించి చెప్తున్నారు, అంటే అజామిలుడు గురించి చెప్తున్నారు. సో అజామిలుడికి మరి యమదూతలు వచ్చి ఎందుకు ఆయన నారాయణ అంటున్నా కానీ, లేకపోతే చిన్నప్పుడు కూడా భక్తి చేసి ఉన్నా కానీ, మరి ఎందుకు ఆయన చివరి క్షణంలో మరి యమదూతలు వచ్చి ఆత్మని ఎందుకు వేరు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనకి అర్థం కావడం కోసం అక్కడ వేశ్యాపతి అయినా అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అజామిలుడి గురించి. అజామిలుడి గురించి తన పాపాలతోటి, లేకపోతే తనకు ఉన్నటువంటి పాపము యొక్క మూట ఏదైతే ఉందో ఆ మూటతోటి చెప్తున్నారనమాట. సో యమదూతలు వచ్చి ఈయన ఆత్మను వేరు చేస్తున్నారు అని అంటే ఈయన ఎంతో పాపాత్ముడై ఉంటే మాత్రమే అది జరగాలి. ఆ పాపం ఏమిటి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారనమాట, అది వేశ్యాపతి. ఓకే చూడండి. భాష్యము, విష్ణు భగవాన్ అనే పాదపద్మములకు శరణు చొచ్చినట్టు వైష్ణవుడు సదా విష్ణు దూతలచే రక్షింపబడును. అజామిలుడు నారాయణ నామమును ఉచ్చరించిన కారణమున విష్ణుదూతలు ఆ స్థలమునకు శీఘ్రముగా అర్థించటే కాక అతనిని తాకవద్దని యమదూతలను వెంటనే శాసించిరి. హృదయ కుహరము నుండి అజామిలుని ఆత్మను రాగివేసిన యత్నమును ఇంకనూ కొనసాగించినచో తాము వారిని శిక్షింపగలమని విష్ణుదూతలు గంభీర స్వరముతో పలికిరి. యమదూతుల పరిధి పాప జీవుల కొరకే పరిమితమై ఉండును, కానీ విష్ణుదూతులు ఎవరినైనా శిక్షించగల సామర్థ్యమును కలిగి ఉండరు. వైష్ణవుని పట్ల తప్పుగా వర్తించినచు వారు యమరాజునైనా శిక్షింపగలరు. ఆత్మ దేహములందు ఎతట ఉండును శాస్త్రజ్ఞులు తమ ఉపకరణముల ద్వారా కనుగొనజాలకున్నారు, కానీ ఆత్మ హృదయ కుహరమున ఉండునని ఈ శ్లోకము స్పష్టముగా వివరించుతున్నది. హృదయము నుండి ఏ యమదూతలు అజామిలుని ఆత్మను లాగివేయటకు యత్నించిరి. అదే విధముగా పరమాత్ముడు అనగా విష్ణు భగవానుడు కూడా హృదయమునందే వసించి ఉన్నాడని మనకు తెలియవచ్చుతున్నది. ఈశ్వర సర్వభూతానాం హృదయ సేద్యులు తిష్టతి. ఆత్మ పరమాత్మలు ఇరువురును దేహమనేటి వృక్షములపై రెండు పక్షుల వలె వసించుచున్నారని ఉపనిషత్తుల యందు తెలుపబడినది. పరమాత్ముడు ఆత్మయుడ కరుణ గలవాడై దాని దేహాంతర మార్పు సమయమున వెంట చనుచు కనుక పరమ పవిత్రని చెప్పబడినది. వెంట చనును కనుక పరమ పవిత్రని చెప్పబడినది. అంతేకాక జీవుని కోరిక కర్మను అనుసరించి అతడు మాయాదేవి మాధ్యమమున అతనికి మరి యొక్క దేహమును తయారు చేయును. దేహమందిరి హృదయం ఒక యంత్రము వంటిది. దీన్ని గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18.61 ఎందు ఇట్లు పలికెను. ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉండి భౌతిక శక్తి యంత్రముపై ఆసీనులైనట్లుగా ఉన్న సర్వజీవుల గతులను నిర్దేశించుచున్నాడు.
మోటారు కారు వంటిదే యంత్రము. దేహమనే యంత్రానికి చోదకుడు వ్యక్తిగత జీవాత్మయే. అతడే దానికి నిర్దేశకుడు లేదా యజమాని. కానీ పరమ యజమాని మాత్రము దేవదేవుడే. మాయాదేవి ద్వారా దేహం తయారైనంతట కర్మణ దైవ నేత్రేణ ప్రస్తుత జన్మయందలి జీవుల కర్మలను అనుసరించి దైవీ మాయ నేతృత్వంన దైవీ హేష గుణమయీ మమ మాయ దురచ్చయ మరొక యంత్రము తయారగుచుండును. సరైన సమయము అర్థించగా తదుపరి దేహం నిర్ణయించబడి ఆత్మ పరమాత్మలు ఆ దేహ యంత్రములోనికి మారుదురు. అదే పునర్జన్మ అనబడు. ఒక దేహము నుండి మరొక వేరొక దేహమునకు మారిన సమయమున జీవాత్మ యమదూతలచే కొనిపోబడి తదుపరి దేహమునందలి జీవన స్థితులు అలవాటయ్యే విధముగా ఒకనొక నరకమునందు ఉంచబడును. హరే కృష్ణ ప్రభు నిండా ప్రణాము. ఓకే మ్యాడమ్, హరే కృష్ణ. సో మనకి ఇక్కడ ఆత్మ గురించి చెప్తున్నారు. సో ఆత్మని హృదయస్థానం నుంచి వేరు చేయటం అనేటువంటిది జరుగుతుంది యమదూతలతోటి అనేటువంటి విషయం. యాక్చువల్గా మనకి ఇంతకు ముందు శ్లోకంలో సుఖదేవ గోస్వామి ఒక మాట చెప్పారు గుర్తుంటే. ఏమని చెప్పారు అంటే భక్తులు అయినటువంటి వ్యక్తులకి, అంటే ఎవరైతే భక్తిని చేస్తారో, ఎవరైతే భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తారో, వాళ్ళకి యమదూతలు కనీసంగా కలలో కూడా కనపడరు. సో అలాంటి కలలో కూడా వాళ్ళని బాధించరు అన్నమాట. సో అలాంటి ఒక పొజిషన్ లో భక్తులు ఉంటారు. ఎందుకు ఎందుకు భక్తుల దగ్గరికి యమదూతలు రారు అంటే భక్తులకి విష్ణుదూతల యొక్క రక్షణ ఉంటుంది. అందుకని ఇక్కడ చూడండి, అజామిలుడి నోట్లో నుంచి నారాయణ అనేటువంటి మాట రావడం వల్ల వెంటనే ఆయన రక్షించడం కోసం విష్ణుదూతలు వచ్చేసారు. విష్ణుదూతలకి ఎంత శక్తి ఉంటుంది అంటే అవసరమైతే యమదూతలను కూడా శిక్షిస్తారు. యమదూతలను కూడా శిక్షించగల శక్తి విష్ణుదూతలకు ఉంటుంది. అందుకనే అక్కడ చాలా గంభీరంగా మాట్లాడటం అనేటువంటి జరిగింది. మీరు చేస్తున్నటువంటి పని ఆపండి, మీరు ఇంకా పని చేయడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని మన విష్ణుదూతలు ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే హృదయ కుహరంలో ఉన్నటువంటి ఆత్మ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. హృదయ కుహరంలో ఆత్మ మాత్రమే కాదు పరమాత్మ కూడా ఉంటుంది. కఠోపనిషత్తులో మనకు వస్తుంది అనమాట. కఠోపనిషత్తులో ఏమొస్తుంది అంటే ఆత్మ పరమాత్మ రెండు కూడా ఒకే చెట్టు మీద ఉన్నటువంటి రెండు పక్షులు లాంటివి. ఒక పక్షి కర్మలు చేస్తూ ఉంటే ఇంకొక పక్షి ఆ చేస్తున్నటువంటి కర్మలను వీక్షిస్తూ ఉంటుంది అనమాట, అంటే పరమాత్మ. సో ఈ విధంగా ఆత్మ పరమాత్మ అనేటువంటిది కలిసే ఉంటాయి. మనం అనుకుంటాం ఆత్మ ఒంటరి వాడు అని అనుకుంటాం. లేదు అని అంటే ఆత్మ ఒక్కొక్క శరీరాన్ని పొందుతూ ఉంటుంది, కానీ పరమాత్మ కూడా వస్తున్నాడు మనతో పాటు అనేటువంటి విషయం మనకు తెలియదు. అంటే మనం పురంజనుడి స్టోరీ చూసాం. సో పురంజనుడి స్టోరీ చూసినప్పుడు పురంజనుడు తను మరణించిన తర్వాత ఒక స్త్రీగా జన్మించడం అనేటువంటిది జరుగుతుంది. పురంజనుడు మరణించిన తర్వాత ఒక స్త్రీగా జన్మిస్తాడు. స్త్రీగా జన్మించినటువంటిప్పుడు ఆ స్త్రీ జన్మలో తన భర్త ఎవరైతే ఉన్నారో చాలా గొప్ప భక్తుడు. సో అంత గొప్ప భక్తుడికి సేవ చేయటం వలన ఈ యొక్క పురంజనుడు స్త్రీ వేషంలో ఉన్నటువంటి స్త్రీ యొక్క శరీరంలో ఉన్నటువంటి పురంజనుడు ఉద్ధరింపబడ్డాడు. సో లాస్ట్లో ఎప్పుడైతే తన భర్త మరణించాడో తన భర్తకి మరణ అంత్యక్రియలు చేస్తుంది పురంజనుడు. పురంజనుడే ఒక స్త్రీగా జన్మించినటువంటి జన్మలో తన భర్తకి అంత్యక్రియలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో అంత్యక్రియలు చేసేటువంటి సమయంలో అక్కడికి పరమాత్ముడు వస్తాడు, మామూలు ఒక ఫ్రెండ్ లా వస్తాడు. సో అప్పుడు పరమాత్మ రూపంలో ఉన్నటువంటి ఆ ఫ్రెండు, సారీ, ఫ్రెండ్ రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఆయనని ప్రశ్నించడం అనేటువంటి జరుగుతుంది. సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కొంత సంభాషణ జరుగుతుంది, పురంజనుడికి పరమాత్మకి మధ్య. సో మనం అనుకుంటాం ఆత్మ మాత్రమే ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి పోతుంది అని అనుకుంటాం, కానీ ఆత్మతో పాటు పరమాత్మ కూడా వస్తుంది. సో పరమాత్మ కూడా మనతో పాటే ఉన్నారు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఇంకా మనం మన కుటుంబ సభ్యుల్ని ఏ క్షణం పాటు వదిలేసి ఉంచుతామేమో, కానీ పరమాత్మ మాత్రం మనల్ని వదిలేయట్లేదు. ఎందుకంటే మన యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నారు కాబట్టి, మనకి దిశానిర్దేశం చేయటం కోసం భగవంతుడే స్వయంగా పరమాత్మలా విస్తరించి మన యొక్క మన తోడుగా ఉంటూ ఎన్ని దేహాలు మార్చినా ఏ దేహంలోకి వెళ్ళినా పరమాత్మ మాత్రం మనతో పాటే వస్తూ ఉన్నారు. సో ఎందుకు వస్తున్నారు అని అంటే మనం ఏ విధంగా అయితే మన కొడుకు ఎక్కడికైనా వెళ్తున్నాడు అనుకోండి, సో కొడుకుని ఫాలో అవుతూ వెళ్తుంటాం కదండి. వీడు మంచిగా వెళ్తున్నాడా లేదా, గమ్యానికి చేరుకుంటాడా లేదా, వీడికి ఏమైనా మధ్యలో యాక్సిడెంట్లు అయితే ఏమో, వీడికి జాగ్రత్తగా నడుపుతాడో లేదో సైకిల్ బైక్ అని చెప్పేసి వెనకాల ఫాలో అవుతూ ఉంటాం కొంతకాలం పాటు. ఎందుకంటే వాని యొక్క యోగక్షేమాలు చూడటం కోసం ఫాలో అవుతూ ఉంటాం. ఆ విధంగా పరమాత్మ కూడా మనల్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఎందుకంటే మనం తప్పుదారి పడతావేమో అని చెప్పేసి తప్పుదారి పట్టకుండా చూసుకోవడం కోసం పరమాత్మ కూడా ఫాలో అవుతూ ఉన్నారన్నమాట. సో అంటే ఈ ఆత్మ పరమాత్మ ఈ శరీరము అనేటువంటి
యంత్రం మీద పనిచేస్తున్నారు. అంటే ఈ శరీరంలో ఆత్మ పరమాత్మ లేకపోతే ఈ యంత్రం పనిచేయదు. ఈ యంత్రానికి ఇంకా ఫ్యూయల్ లేనట్టు అనమాట. ఇప్పుడు ఏదైనా యంత్రం పనిచేయాలంటే దాంట్లో ఫ్యూయల్ ఉండాలి, ఇంధనం ఉండాలి. ఇంధనం లేకుండా అది ఎలా పనిచేస్తుంది? పనిచేయదు. ఆ విధంగా ఆత్మ లేకుండా శరీరం కూడా పనిచేయదు. కాబట్టి ఇక్కడ మనకి కృష్ణుడు 18.61లో ఈశ్వర సర్వభూతానాం హృదయేషు అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా, యంత్రారూఢాని మాయయా అని అంటున్నాడు. అంటే ఈ యొక్క హృదయంలో విరాజమానుడై ఉన్నటువంటి భౌతిక శక్తి యంత్రంపై ఆసీనుడై ఉన్నట్లుగా ఉన్నటువంటి సర్వజీవ గతులను నిర్దేశించుచున్నాను. అంటే పరమాత్మ రూపంలో ఈ హృదయంలో ఆసీనుడై ఉన్నాను, నేను అందరి యొక్క గతులని నిర్దేశిస్తున్నాను అనేటువంటి విషయం పరమాత్మ రూపంలోనే చేస్తున్నారు అని చెప్తున్నారు కృష్ణుడు. సో ఈ విధంగా మనము ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక శ్లోకంలో ఏం చెప్పారండి? దైవీ ప్రకృతి గురించి చెప్పారు. ఈ దైవీ ప్రకృతి అనేటువంటిది నా ఆధ్వర్యంలోనే ఉంది అనేటువంటి విషయం కూడా కృష్ణుడు చెప్పారు. సో అది కూడా ఇక్కడ ఉదహరించడం అనేటువంటిది జరిగింది. సో మనకి పునర్జన్మ అనేటువంటిది ఉంది. సో పునర్జన్మ అనేటువంటిది లేకపోతే ఆత్మ ఒక శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని పొందదు. సో స్వయంగా నారదులే చెప్పినటువంటి పురంజనోపాఖ్యానంలో కూడా పురంజనుడు ఒక శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని పొందాడు. ఇంకొకటి చూడండి, ఈ జన్మలో మగవాళ్ళు అయితే వచ్చే జన్మలో కూడా మగవాళ్లే అవ్వాలని ఏం లేదు. మన భావానికి అనుగుణంగా మనకి శరీరం అనేటువంటిది దొరుకుతుంది. కానీ శరీరం గ్యారంటీ రావాలి, శరీరం తప్పకుండా వస్తుంది. ముక్తి వచ్చేంత వరకు ఏదో ఒక శరీరం మనకు వస్తూనే ఉంటుంది. సో ఈ విధంగా మనము అనేక జన్మల్లో అనేక శరీరాలను మారుస్తూ ఉన్నాము. సో పూర్వజన్మ అనేటువంటిది తప్పకుండా ఉంది. కాబట్టి దేహము ఒక శరీరం నుంచి ఇంకొక దేహం అనేటువంటి ఒక యంత్రం నుంచి ఇంకొక యంత్రం మీదకి ఈ యొక్క ఆత్మ అనేటువంటిది మారడం అనేటువంటిది జరుగుతుంది, దూకుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ యమదూతలతోటి ఈ యొక్క ఆత్మను తీసుకొని పోతే ఏమవుతుంది? సో ఈ యమదూతలు మళ్ళీ ఇంకొక వాళ్ళు యమలోకానికి తీసుకెళ్లి వాళ్ళు చేసినటువంటి పాపాలకి పరిష్కారం అంటే ఫస్ట్ మామూలుగా శిక్షలు విధించిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వేరే శరీరం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఊచిర్నిషేది తాస్తాంస్తే వైవస్వత పురఃపరః వైవస్వత పురఃపరః కేయూయం ప్రతిషేధార్థో షేధారో ధర్మరాజస్య శాసనం హరే కృష్ణ మంగతాయి మాత చదువుతారా? రామకృష్ణ ప్రభుజీ చదవండి. నేను చదవనా ప్రభు? చదవండి ప్రభు, చదవండి ప్రభు, రామకృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఆ రీతి నివారింపబడిన వారై యముని సూర్య తనయు భటులు వారితో యమరాజు శాసనమునే ధిక్కరించుటకు సాహసించడి మీరెవరు అని పలికిరి. భాష్యము, చేసిన పాపములకు అజామిలుడు యమరాజు శాసనమునకే లోబడి ఉన్నాడు. జీవుల పాపములను పరిశీలించుటకు నియుక్తుడైనట్టి పరమ న్యాయమూర్తియే ఆ యముడు. కనుకనే అజామిలుని తాకకుండా నివారింపబడినప్పుడు యమతోతలు పరమాశ్చర్యములకు లోనయ్యి కర్తవ్య నిర్వహణమున ముల్లోకములలో ఎవరి చేతను ఇంతవరకు అడ్డగింపబడనందున వారికది పరమాశ్చర్యకరమయ్యను. ఓకే, ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. యమరాజు ఎవరి పుత్రుడు? సూర్యుడు పుత్రుడు. సూర్యుడు, సూర్యుడు ఎవరు? విష్ణు భగవాను అవతారం. విష్ణు భగవాన్ భగవంతుని యొక్క విష్ణు భగవాన్ విష్ణు భగవాన్. సూర్యుడు దేవీ దేవతల్లో ఒకడా? సూర్యుడికి తేడా ఏంటి? కృష్ణ భగవాన్ యొక్క జ్యోతి, బ్రహ్మ జ్యోతి, ఆయన యొక్క శక్తి కూడా. కృష్ణ భగవాన్ శక్తి అవసరం, శక్తి అవసరం.
సూర్యుడు సూర్యుడు దేవీదేవతల్లా కాదు, సూర్యుడు భగవంతుడి యొక్క అవతారం. ఓకే, కృష్ణుడి యొక్క అవతారం. దేవీదేవతలందరూ కృష్ణుడి యొక్క అంశలు, కానీ సూర్యుడు అవతారం. అవతారం సో తేడా ఉందన్నమాట. సో సూర్యుడు చూస్తే స్వయంగా భగవంతుని చూసినట్లేదు, ఎందుకంటే భగవంతుడి యొక్క అవతారం. మనకి ఏ భగవంతుడి యొక్క అవతారాన్నైనా దర్శించుకునేటువంటి అవకాశం లేదేమో, కానీ సూర్యుడుగా ఉన్నటువంటి భగవంతుడిని దర్శించుకోవడం మాత్రం మనకు అవకాశం లేదు. ప్రత్యక్షంగా మనం భగవంతుడిని చూస్తున్నాం, కానీ మనం అనుకుంటున్నాం భగవంతుడు మనకు కనిపించట్లేదు అనుకుంటున్నాం. ప్రత్యక్షంగా మనము భగవంతుడిని చూస్తున్నాం, అందుకనే సూర్యుడిని మనము భగవానుడుగానే పరిగణించడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే సూర్యుడు దేవీదేవతల్లో సమానం కాదు, దేవీదేవతలతో సమానం కాదు. ఇక్కడ యమరాజు సూర్యుడి యొక్క పుత్రుడు అన్నారు, అంటే స్వయంగా భగవానుడి యొక్క పుత్రుడు. అంటే ఈ యమదూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఇంతవరకు ఎక్కడా తప్పు చేయలేదు, ఇంతవరకు ఎక్కడా వాళ్ళ వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే ఎవరూ ఆపింది లేదు, ఆపగలిగింది లేదు. అంత గొప్పగా యమదూతలు వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన యమదూతలకు ఇప్పుడు జరిగింది. మన మనకైనా సరే ఎప్పుడూ జరిగినటువంటి విషయం ఒకసారి జరిగితే మనం ఎలా ఫీల్ అవుతాము, వెంటనే ఆశ్చర్యానికి గురవుతాం. అరే ఇలా జరిగిందేంటి, అరే ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఆశ్చర్యం. అంటే యమదూతలని విష్ణుదూతలు ఆపారు. ఇంతవరకు యమదూతలు వాళ్ళ వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఎవరూ ఆపలేకపోయారు, కానీ ఇప్పుడు విష్ణుదూతలు ఆపగలిగారు. సో అందుకు వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఓకే ఓకే 33 తస్యవాకుత ఆయాతః కస్మాదస్య నిషేరధ నిషేదద కిం దేవా ఉపదేవాయ యూయం కిం సిద్ధసప్తమాః ప్రభు మీరెవరి సేవకులు, హెచ్చట నుండి వచ్చి అజామిలుని దేహమును తాకకుండా మమ్మల్ని ఎందుకు నివారించుచుంటిరి? మీరు స్వర్గలోక వాసులకు దేవతల ఉపదేవతల లేక సిద్ధ పురుషుల. సో విష్ణుదూతలను చూసిన వెంటనే విష్ణుదూతలతో మాట్లాడటం అనేటువంటి స్టార్ట్ చేశారు. విష్ణుదూతలను చూసిన వెంటనే రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో విష్ణుదూతలు అంత శక్తివంతులు, అంత వాళ్ళలో అంత అట్రాక్షన్ ఉంది. అందుకనే యమదూతలు ఎప్పుడైతే విష్ణుదూతలను చూశారో గౌరవంగానే మాట్లాడుతున్నారు. సో మీరు ఎందుకు మమ్మల్ని ఆపుతున్నారు? ఇక్కడ చూడండి, విష్ణుదూతలను చూడగానే ప్రభు అని ఉచ్చరించడం అనేటువంటిది జరిగింది. అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ తేజస్సు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది అనమాట. అందుకనే యమదూతులు వాళ్ళని ప్రభువు అని అంటున్నారు. అయితే మీరు ఎవరి సేవకులు, అంటే మీరు వచ్చారు ఎవరికి సేవగా మీరు ఇక్కడికి వచ్చారు? అజామిలుడి దేహాన్ని తాకుండా మమ్మల్ని ఎందుకు నివారిస్తున్నావు? అజామిలుడి దేహాన్ని వీళ్ళు యాక్చువల్ గా తాకుతున్నారు. ఎందుకు? వాళ్ళ హృదయం నుంచి, ఆయన హృదయం నుంచి ఆత్మని బయటకు తీసుకురావడం. సో ఈ ప్రక్రియని వాళ్ళు ఆపారు. ఎందుకు ఆపుతున్నారు? ఇంతకీ మీరు ఎవరు, ఎవరి సేవకులు? స్వర్గలోక వాసుల, దేవత, ఉపదేవత, లేదా సిద్ధ పురుషుల? అంటే వాళ్ళు ఎవరు ఇంతవరకు చూడలేదన్నమాట. ఎందుకంటే విష్ణుదూతలు ఉన్న దగ్గర యమదూతలు ఉండరు, యమదూతలు ఉన్న దగ్గర విష్ణుదూతలు ఉండరు. సో యమదూతలు అందుకని విష్ణుదూతలను గుర్తుపట్టలేకపోయారు. ఫలానా వాళ్ళు వీళ్ళు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. అర్థమైందండి? కానీ ఒక అరుదైనటువంటి సంఘటన అనమాట. విష్ణుదూతలు యమదూతలు ఒకే దగ్గర ఉండడం అనేటువంటిది ఒక అరుదైనటువంటి సంఘటన. అది అజామిలుడి విషయంలో జరిగింది. సో ఈ విధంగా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, మీరు ఎవరు, సిద్ధ పురుషుల, దేవతల, ఉపదేవతల, స్వర్గలోక వాసుల ఎవరు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. ఓకే చదవండి. ఇక్కడ చూడండి, వీళ్ళు కంపేర్ చేయడం కూడా చూడండి. వాళ్ళ యొక్క వేష భాష, వేష ధారణని అనుగుణంగా వీళ్ళు ఉత్తమమైనటువంటి వాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు అని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి వీళ్ళని దేవతలతోటో లేకపోతే స్వర్గలోక వాసులతోటో
లేకపోతే సిద్ధ పురుషులతోటో ఉపదేవతలతోటో పోలుస్తున్నారు తప్ప వీళ్ళని ఒక అసురులతోటో లేకపోతే యమదూతలు వాళ్ళు ఎలా ఆకారంలో ఉండి వాళ్ళు ఎలా భయంకరంగా ఉన్నారో వాళ్ళని వాళ్ళు పోల్చుకున్నట్టు వాళ్ళు పోల్చట్లేదు అనమాట. వాళ్ళని గొప్ప వాళ్ళతోటే పోల్చడం అనేటువంటిది జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ యొక్క వేషధారణ అలా ఉంది. ఓకే చదన్ మదర్ది చదన్ ప్రభుజీ రామకృష్ణ ప్రభు రామకృష్ణ ప్రభు చదవండి భాష్యం. భాష్యము భాష్యంపై శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుపాదికి జై. ఈ శ్లోకం నందు వాడబడిన సిద్ధ సత్తమ సిద్ధశ్రేష్ఠుడు అను పదము అత్యంత ప్రధానమైనది. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్దతి సిద్ధయే, లక్షలాది మనుషులలో ఒకనొకడు మాత్రమే సిద్ధుడగుటకు ఆత్మానుభూతిని బడియుటకు యత్నించునని భగవద్గీత 7.3 యందు తెలుపబడినది. ఆత్మదర్శి అయిన వాడు తాను దేహము కాదని ఆత్మస్వరూపుడనని అహం బ్రహ్మస్మి అని ఎరుగియుండును. ప్రస్తుతము దాదాపుగా ఎవ్వరికి ఈ సత్యము తెలియదు, కాని ఈ విషయము నెరిగిన వాడు పూర్ణత్వమును బడిసిన వాడై సిద్ధ పూర్ణత్వం బడిసిన వాడై సిద్ధుడు అనబడును. ఆత్మ పరమాత్ముని అంశి అని ఎరిగి భక్తియుక్త సేవలో నియుక్తుడైనప్పుడు మనుజుడు సిద్ధ సత్తముడగును. అంతటా అతడు వైకుంఠ లోకములందు లేదా కృష్ణ లోకములందు వసించుటకు యోగ్యుడగును. కనుక సిద్ధ సత్త అమయను పదము ముక్తుడైనట్టి విశుద్ధ భక్తునకు అన్వయించును. దేవతలు ఉపదేవతలు భౌతిక జగత్తు నందలి సకల జీవుల కన్నను సిద్ధ సత్తములు మహోన్నతులని యమరాజుకు సిద్ధ సత్తములలో ఒకడు. దూతలైనందున యమదూతలు ఎరిగియుండిరి. కనుకనే పాపి మరణించు స్థలమునకు ఎందులకై ఏతించిరని విష్ణుదూతలను వారడిగిరి. యమదూతలు అజామిలుని హృదయము నుండి ఆత్మను లాగివేయుటకు యత్నించుచుండరనగా అతడు ఇంకనూ మరణించలేదనడి విషయమును గమనింపవలసి ఉన్నది. అయినను వారు అజాముని ఆత్మను గొనిపోవజాలన్నందున అతడు ఇంకనూ చనిపోలేదు. ఈ విషయము రాబో శ్లోకములలో విదితము కాగలదు. యమదూతలకు విష్ణుదూతలకు సంవాదము జరుగునప్పుడు అతడు అపస్మారక స్థితిలో పడి ఉండెను. అజామిలుని ఆత్మ ఎవరికి చెందినదని నిర్ణయము కావించుటయే ఆ సంవాద సారాంశమై ఉన్నది. హరే కృష్ణ. ఓకే, సో యమదూతలు ఆత్మను తీసుకెళ్దామని ట్రై చేస్తుంటే విష్ణుదూతలు తీసుకెళ్లొద్దు అన్నారు. అంటే దాని అర్థం ఆ ఆత్మని ఎవరు తీసుకెళ్లాలి అనేటువంటి దాని మీద వాళ్ళిద్దరు వాళ్ళ యమదూతలకి విష్ణుదూతలకి మధ్య సంభాషణ జరుగుతుంది అన్నమాట. సో ఇదంతా జరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ అజామిలుడికి అపస్మారక స్థితిలో ఉన్నాడు. అంటే భౌతికంగా ఏం తెలియట్లేదు, అంటే చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. సో ఆల్మోస్ట్ కోమా స్థితిలో ఉన్నారనమాట. కానీ ఆత్మకి శరీరానికి ఉన్నటువంటి కోమాతో సంబంధం లేదు కదండి. సో ఆత్మా స్థితి వేరు, శరీరం స్థితి వేరు. ఆత్మ ఇదంతా చూడగలుగుతుంది, ఆత్మకి ఇదంతా అర్థమవుతుంది. ఇక్కడ మనం తీసుకెళ్ళడానికి యమదూతలు వచ్చారు అనేటువంటి విషయం, అంటే మనం మరణించడానికంటే కొద్ది క్షణాల ముందు యమదూతలు కనిపిస్తారు. సో ఆ యమదూతలు కనిపించినప్పుడు అందుకని చాలా మంది చూడండి భయంతో మరణిస్తారు, కొంతమంది సంతోషంతో మరణిస్తారు. మరణించేటప్పుడు వాళ్ళ యొక్క భావం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. కొంతమంది హ్యాపీగా వాళ్ళ ముఖంలో చాలా కళ ఉంటుంది, వాళ్ళ ముఖంలో చాలా ఆనందం కనిపిస్తుంది, మరణిస్తారు. కొంతమంది మరణించినప్పుడు మాత్రం చాలా భయం కనిపిస్తుంది అన్నమాట, అంటే వాళ్ళు యమదూతలను చూసినట్లు. సో యమదూతలను చూసినటువంటి వ్యక్తులు కంపల్సరిగా భయపడతారు, అదే భయము ఇక్కడ అజామిలుడికి ఉంది. అందుకనే ఆయన నారాయణ అని అన్నారు. సో ఆ నారాయణ తన కొడుకు అయి ఉన్నారు. ఇప్పుడు విష్ణుదూతలు వచ్చేసారు, అంటే దీని అర్థము ఇంకా మరణించాల, దీని అర్థం ఇంకా మరణించాల అంటే ఆత్మ శరీరం నుంచి వేరు చేయబడాల. కానీ వేరు చేయడానికంటే కొంచెం ముందు యమదూతలు వచ్చి రక్షించడం అనేటువంటిది జరిగింది. అందుకని ఇక్కడ యమదూతలు విష్ణుదూతలు ఇద్దరూ కూడా ఒకే చోట ఉండడం అనేటువంటిది కనిపిస్తుంది అన్నమాట. ఓకే, అయితే ప్రత్యేకించి సిద్ధసత్తులు అనేటువంటి సిద్ధసత్తమ అనేటువంటి పదాన్ని ఇక్కడ మనకి ప్రత్యేకించి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సో మనం చూస్తే సిద్ధులు గడించేటువంటి వాడు ఎంతో సాధన చేస్తే తప్ప సిద్ధులు గడించరు.
అష్టాంగ యోగ విధానంలో పరిపూర్ణత పొందినటువంటి వ్యక్తి సిద్ధులు గడిస్తాడు. అంటే ఆల్మోస్ట్ భక్తుడి స్థాయికి వెళ్ళినట్టు. ఇంకా కొంచెం అయితే ఇంకా సిద్ధులు, సిద్ధులు మాత్రమే గమ్యం కాదు, సిద్ధులు మాత్రమే లక్ష్యం కాదు అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఆత్మ పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొంది సిద్ధుల కంటే మించినటువంటి పరమాత్మ జ్ఞానంతో పరమాత్మ మీద ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెడతాడో అప్పుడు ఈ యొక్క అష్టాంగ యోగి భక్తుడిగా మారేటువంటి అవకాశం ఉంది. లేదు అని అంటే ఈ సిద్ధుల వరకే సరిపుచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ సిద్ధులు, సిద్ధుల గురించి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే అది సామాన్యులకి ఉండేది కాదు ఆ సిద్ధులు, కానీ వీళ్ళని చూస్తే అలా అనిపించారు యమదూతలకి. అందుకనే యమదూతలు విష్ణుదూతలను ఉద్దేశించి మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని విష్ణుదూతలను అడగడం అనేటువంటిది జరిగిందన్న. అంటే ఇంకా ఇప్పుడు తేల్చుకోవాలన్నమాట యమదూతలు విష్ణుదూతల మధ్య సంభాషణలో వాళ్ళు తేల్చుకోవాలి ఈ యొక్క ఆత్మ ఎవరికి చెందుతుంది అనేటువంటి విషయం. ఇదంతా అజామిలుడు గమనిస్తున్నారండి. ఓకే, నెక్స్ట్ 34. సర్వే పద్మ ఫలా సాక్షాః కౌసేయ వాసనః వాససః లసత్ పుష్కర మాభిన మా మాలినః లసత్ పుష్కర మాలినః సర్వే చ నూత్న వయసః సర్వే చారు చతుర్భుజాః ధనుర్నిషంఘాసి గదాశంఖా చక్రాంభుజశ్రియః దిశో వితిమిరాలోకాః కుర్వంతః స్వేన తేజసా కిమర్థం ధర్మపాలస్య కింకరాన్నో నిషేదదా ప్రభుజీ హరే కృష్ణ. యమదూతలు ఇట్లు పలికిరి, మీ నేత్రములు పద్మ దడములను బోలియున్నవి, పీత వసనమును దాల్చి పద్మ మాలలను మెడలో వేసుకుని ఆకర్షణ మీకు కిరీట కుండలములను ధరించి మీరు నవ యవ్వనముతో గోచరించుచున్నారు. మీ దీర్ఘములకు చతుర్బాహువులు, విల్లు, అమ్ముల పొదలు, ఖడ్గములు, శంఖ చక్రములు పద్మములతో అలంకృతమై ఉన్నవి. మీ తేజస్సు ఇచ్చి అంధకారమును పారద్రోలి అసాధారణమగు ప్రకాశమును కలుగజేయుచున్నది. ప్రభు, ఇంతకు మీరు మమ్మేల అడ్డగించుచున్నారు. ఎందుకు మీరు అడ్డగిస్తున్నారు? మీరు ఇంత గొప్పవాళ్ళ కనిపిస్తున్నారు, అయినా సరే మేము చేస్తున్న కర్తవ్య పాలనలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు అనేటువంటి చెప్తున్నారు అన్నమాట. అంటే ఓకే, సో యమదూతలు విష్ణుదూతల యొక్క అందాన్ని వర్ణిస్తున్నారు. సో వాళ్ళు ఎలా ఉన్నారంట, పద్మదళమును పోలి ఉన్నారు. వాళ్ళ నేత్రములు పద్మదళమును పోలి ఉన్నారు. అంటే ఒక గొప్ప అందాన్ని పద్మంతో పోలుస్తారు. సో వాళ్ళ నేత్రాలు పద్మదళాన్ని పోలి ఉన్నాయి, పీతవనమును దాల్చి ఉన్నారు, పద్మమాలలను మెడలో వేసుకుని ఆకర్షణీయమైనటువంటి కిరీట కుండలములను ధరించి మీరు నవయవనముతో గోచరించుచున్నారు. అంటే ఎలా ఉన్నారు అని అంటే స్వయంగా విష్ణు భగవానుడు ఉన్నట్టున్నారు. విష్ణు భగవానుడు కూడా అలానే ఉంటాడు, నవయవనుడు, పీతవర్ణంని కలిగి ఉంటారు. ఓకే, పద్మమాలని మెడలో ధరించి ఉంటారు. ఆయన ఆయనకి యొక్క నేత్రములు కూడా పద్మపత్రములను, పద్మదళాలని పోలి ఉంటాయి, కిరీట కుండలాలని ధరించి ఉంటారు. ఇంకా చతుర్బాహువులు అంటే నాలుగు చేతులు కలిగి ఉన్నాయి. ఒక చేతిలో విల్లు, అమ్ముల పొదలు, ఖడ్గాలు, శంఖ చక్రములు పట్టుకొని ఉన్నారు. అంటే ఏంటి తేడా విష్ణుదూతలకి నారాయణుడికి, తేడా ఏంటి? వైజయంతి మాల ప్రభు, వైజయంతి. ఇక్కడ కూడా పద్మమాలను వేసి ఉన్నారు అన్నారు, మాకు తెలియదు.
వైజయంతి మాల కాదు అనేటువంటి విషయం చెప్పలేదు. పాదాల్లో 16 గుర్తులు ఉంటాయని చెప్తారు కదా ప్రభుజీ, తనకు చక్రము ఒక్క నిమిషం సౌండ్ తగ్గి ఇప్పుడు నేను చెబుతాను ప్రభుజీ. కౌస్తభమణి ప్రభుజీ, కౌస్తభమణి గురించి శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ప్రభు, శ్రీవత్సం ప్రభుజీ అయితే శ్రీవత్సం అనేటువంటిది తేడా ఉంటుంది వాళ్ళిద్దరికి. ఓకే, సో అందుకనే మనము వైకుంఠం చాలాసార్లు చెప్పుకున్నాం మా తల్లి శ్రీవత్స డిఫరెన్స్ గురించి, విష్ణు దూతలకి విష్ణువుకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ శ్రీవత్సం. ఓకే, కౌస్తభమణి కూడా డిఫరెంట్ ఉంటది కదా ప్రభు, కౌస్తభమణి కూడా ఉంటుంది, ఉంటుంది కౌస్తభమణి. ఓకే, అంటే కౌస్తభమణి అనేటువంటిది అలంకారం. ఓకే, శ్రీవత్సం అనేటువంటిది శరీరంలో భాగం. సో ఆ విధంగా చూడాలి. ఓకే, సో వీళ్ళ చేతిలో కూడా ఏ విధంగా అయితే విష్ణు చేతిలో ఉంటాయో విల్లు అమ్ముల పొదలు ఖడ్గములు శంఖ చక్రములు పద్మములతో అలంకృతమై ఉన్నారు అనేటువంటి విషయం చెప్పారు. సో ఇంకొకటి చూడండి, విష్ణు దూతలు ఉన్న దగ్గర అంధకారం తొలగిపోయింది, అంత ప్రకాశమానంగా మారిపోయింది, అంటే వాళ్ళ దేహం యొక్క తేజస్సు అంత గొప్పగా ఉందన్నమాట. సో అదే యమదూతలు ఉన్నా కానీ అక్కడ అంతా కూడా చీకటిగానే ఉంది, అంతా కూడా అజ్ఞానంతోనే ఉందన్నమాట. అంటే విష్ణు దూతలు ఎక్కడ ఉంటే అక్కడ అజ్ఞానం తొలగిపోతుంది అన్నమాట. ఓకే, చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము, నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడక మునిపే అతని వస్త్రధారణము దేహ లక్షణములు నడవడికతో పరిచయం ఏర్పడి అతనిని గూర్చి కొద్దిగా తెలియవచ్చును. కనుకనే విష్ణుదూతలను తొలిసారి గాంచినప్పుడు యమభట్టులు ఆశ్చర్యచకితులై ప్రభు దేహ లక్షణములను బట్టి మీరు మహోన్నత వ్యక్తులుగా గోచరించుచున్నారు. ఈ భౌతిక జగత్తు నందలి అంధకారమును మీ తేజస్సుతో నివారించగలిగినంతటి దైవశక్తి మీకున్నది, అయినచో కర్తవ్య నిర్వహణమున మా మేళ అడ్డగించుచున్నారు అని పలికిరి. యమదూతలు అజముడిని పాపి అని పొరపాటున తలచియున్నట్లుగా వివరింపబడి ఉన్నది. జీవితాంతము పాపమునే చేసినప్పటికీ అంచమున నారాయణ నామస్మరణ చే అతడు పవిత్రుడయ్యేననేది విషయము వారికి తెలియదు. అనగా వైష్ణవుడు కానిదే వైష్ణవుని కలాపములు ఎవరికినీ తెలియవు. వైకుంఠ లోకవాసుల వస్త్రధారణము దేహ లక్షణములు ఈ శ్లోకంలో చక్కగా వర్ణింపబడినవి. పూమాలలతోనూ పీత వసనముతోనూ అలంకృతులై ఉండి వైకుంఠవాసులు వివిధ అస్త్రములను దాల్చిన చతుర్భుజములను కలిగిందురు. ఆ విధముగా వారు విష్ణు భగవానుచే పోలిందురు. సారూప్యముక్తిని బడిసినందున వారు నారాయణుని దేహ లక్షణములనే పొంది ఉన్నప్పటికీ ఆ దేవదేవుని సేవకులుగా వర్తించుచుందురు. తమ ప్రభువు నారాయణుడనియు అనగా శ్రీకృష్ణుడు, తాము అతని సేవకులమనియు వైకుంఠవాసులందరూ చక్కగా నిరిగిందురు. వారందరూ నిత్యముక్తులైనట్టి ఆత్మవిధులే. తాము నారాయణులమని లేదా విష్ణు స్వరూపులమని ప్రకటింపగలిగినప్పటికీ వారట్లు చేయరు. సదా కృష్ణ భక్తి భావితులై వారు శ్రద్ధతో దేవదేవుని సేవించుచుందురు. వైకుంఠలోక వాతావరణమే అట్లుండును. అదే విధముగా హరినామ సంకీర్తనోద్యమం ద్వారా కృష్ణ సేవను నేర్చిన వాడు సదా వైకుంఠ లోకముననే నిలిచి ఉండగలడు. ఈ భౌతిక జగత్తులో అతనికి ఎట్టి సంబంధము ఉండదు. హరే కృష్ణ. యాక్చువల్గా మనం కొంచెం ఆధ్యాత్మిక సాధన చేసేస్తే మనం ఏమనుకుంటామండి, ఇక్కడ భౌతిక లోకంలో మాయావాదులు లేకపోతే వ్యక్తులు ఈ మాయావాద భాష్యాలు చదివినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో కొంచెం ఆధ్యాత్మిక సాధన చేసేస్తేనో లేకపోతే భక్తిలో పురోగమించేసాము అని అనుకుంటేనో లేకపోతే మాకేదో తత్వం తెలిసింది అని అనుకుంటేనో చివరికి వాళ్ళు నేనే భగవంతుణ్ణి, నాకు భగవంతుడికి తేడా లేదు అనేటువంటి విషయం చెప్తారు. ముక్తి అంటేనే భగవంతుడిలో ఐక్యమైపోవడం, ముక్తి అంటేనే భగవంతుడిలో ఐక్యమైపోవడం, ఇలాంటి మాటలు మాట్లాడు. కానీ విష్ణుదూతలు అలా మాట్లాడరు. ఎందుకంటే విష్ణుదూతలు విష్ణు భగవానుడి యొక్క సేవకులు, కానీ ఈ మాయావాదులు విష్ణు భగవానుడి యొక్క సేవకులు కారు. అందుకనే విష్ణువు యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియదు, అందుకని వాళ్ళు విష్ణు సేవకులు అని అనుకోరు, నేనే విష్ణువు అనుకుంటారు. కానీ ఇక్కడ విష్ణుదూతలు చూడండి, వాళ్ళ యొక్క ఏదైతే దేహ సౌందర్యం ఉందో, వాళ్ళ యొక్క దేహం నుంచి వస్తున్నటువంటి వెలుగు ఏదైతే ఉందో, వీటన్నిటిని చూస్తేనే మనకు అర్థమైపోతుంది వీళ్ళు ఎవరో గొప్పవాళ్ళు అనేటువంటి విషయం, ఉత్తములు అనేటువంటి విషయం. అందుకని చూడండి, యమదూతలు మొట్టమొదటిసారిగా అడ్డగింపబడినప్పుడు యమదూతలు విష్ణుదూతలతో మాట్లాడినప్పుడు విష్ణుదూతలకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడారు.
ఎందుకంటే వాళ్ళ దేహ సౌందర్యం అలా ఉంది, వాళ్ళ దేహం నుంచి వస్తున్నటువంటి కాంతి అలా ఉంది. సమస్త అజ్ఞానాన్ని తొలగించగలిగినంత కాంతి విష్ణుదూతల యొక్క శరీరం నుంచి వస్తుంది. కాబట్టి వీళ్ళెవరో చాలా గొప్పవాళ్ళు, ఎవరు వీళ్ళు అనేటువంటి విషయం తెలుసుకోవాలి అని వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తూనే అడుగుతున్నారు. అందుకనే వాళ్ళని ప్రభు అనేటువంటి మాటతో సంబోధిస్తూ మాట్లాడటం అనేటువంటిది జరిగింది. అయితే ఇంకా ఇక్కడ మనకి తెలుస్తున్నది ఏమిటి అని అంటే వీళ్ళు కూడా విష్ణువులాగానే ఉన్నారు. ఎలా అంటే వాళ్ళ యొక్క అలంకారం గురించి ఇక్కడ వర్ణించడం అనేటువంటిది జరిగింది. ఇది సారూప్యముక్తి. ఓకే, సారూప్యముక్తి అంటే ఏంటండి? భగవంతుడి యొక్క రూపాన్ని పొందడం, అది సారూప్యముక్తి. సారూప్యముక్తి ఎవరికి వస్తుంది? నిత్య ముక్తులకు వస్తుంది. నిత్యముక్తులు అంటే నిత్యముక్తులకి నిత్య భక్తులకి తేడా ఏంటి? నిత్యముక్తులు అంటే వాళ్ళు ముక్త పురుషులు అని అర్థం. అంటే ఆల్రెడీ వాళ్ళకి భౌతిక బంధనాలలో లేరు అని అర్థం. నిత్య బద్ధులు అంటే మనము, మనం ఎప్పుడు కూడా భౌతిక లోకంలోనే ఉన్నాం. సో భౌతిక లోకాన్ని వదిలి నిత్య ముక్తులుగా మారగలగాలి, అది మన యొక్క జీవిత లక్ష్యం అయింది. ఇక్కడ విష్ణుదూతలు ఏవి ఏదో భౌతికమైనటువంటి సుఖం కోసమో, భౌతికమైనటువంటి ఆనందం కోసమో, లేదా భౌతికమైనటువంటి కర్మగానో ఇక్కడికి వచ్చి చేయరు. అది కూడా విష్ణువు యొక్క సేవగానే చేస్తారు. అందుకని ఇక్కడ యమదూతలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అనిపించేలా వాళ్ళ యొక్క కర్మలు ఉన్నాయి, వాళ్ళ యొక్క దేహ పోషణ అనే దేహ సౌందర్యం అనేటువంటిది ఉంది. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఈ సౌందర్యంతో వాళ్ళని వాళ్ళు నేను విష్ణువుతో సమానము అని కూడా అనుకోవచ్చు. కానీ వాళ్ళు నేను విష్ణువుతో సమానము అని అనుకోరు. వాళ్ళకి విష్ణువుకి సారూప్యముక్తి పొందిన తర్వాత సారూప్యముక్తి పొందినటువంటి వ్యక్తికి విష్ణువుకి ఏం తేడా కనిపించదు. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఏదో ఒకటి అలంకారంలో ఒక కౌస్తుభం అని ఉంటుంది, లేకపోతే శ్రీవత్స సింబల్ ఉంటుంది. ఈ శ్రీవత్స సింబల్ లేనంత మాత్రాన, అంటే ఒక పుట్టిమచ్చ లేనంత మాత్రాన నేను విష్ణువుని కాదు అని అనవసరం లేదు. కానీ వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు చూడండి, గొప్ప భక్తులు కాబట్టి నేను విష్ణువుని అని చెప్పుకోరు, నేను విష్ణు సేవకుణ్ణి అని మాత్రమే చెప్పుకుంటారు. అది నిత్యముక్తులకు ఉన్నటువంటి లక్షణం. అదే భక్తిలో కొంచెం పురోగమించగానే సారూప్యముక్తి పొందేసో, లేకపోతే ఇంకేదో ఇంకేదో సిద్ధులు పొందేసో, ఇంకేదో గొప్పవాణ్ణి అనిపించుకున్నప్పుడు, ఆత్మజ్ఞానం పొందాను అని అనుకున్నప్పుడు వెంటనే సిద్ధులు వచ్చేసినంత మాత్రాన నేను భగవంతుడితో సమానం అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని చాలా మంది గల్లీకి ఒక భగవంతుడు వస్తున్నారు. చాలా మంది ఏవేవో గాలిలో నుంచి ఏవేవో మాయలు మంత్రాలు చేసి ఏదైతే తీసేసి నేను కూడా భగవంతుడిని అని వాళ్ళని వాళ్ళు చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇలా చెప్పుకోవాల్సినటువంటి అవసరం, ఆల్మోస్ట్ భగవంతుడిలా ఉన్నా కానీ వాళ్ళు నేను భగవంతుడిని అని చెప్పుకోరు, ఎందుకంటే వాళ్ళు భగవంతుడి సేవకులు అనేటువంటి విషయం వాళ్ళకు కూడా బాగా తెలుసు కాబట్టి అని చెప్తున్నారు. ఓకే, సో వీళ్ళు నిత్య ముక్తులు కాబట్టి వీళ్ళు ఓన్లీ కృష్ణదాసులే. వీళ్ళకి భౌతిక లోకంలో ఎలాంటి కర్మలు లేవు, భౌతిక లోకంతో ఎలాంటి సంబంధము లేదు. ఓకే, ఇక్కడ కాపుదామండి 37వ శ్లోకం నుంచి రేపు చదువుదాం. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న డౌట్ ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు సూర్యుడు కృష్ణ భగవాన్ యొక్క అవతారం అని అన్నారు కదా ప్రభుజీ, అయితే మనం మామూలుగా లీలావతారాల్లో కానీ ఎక్కడ సూర్య భగవాన్ అలా ఎందుకని చెప్పలేదు ప్రభుజీ? సూర్యుడు లీలావతారం కాదు, కాదు అసలు దేంట్లో కూడా సూర్యుని గురించి అలా రాలేదు కదా ప్రభుజీ. ఎందుకు వస్తుంది మాతాజీ, ఎందుకు వస్తుంది అక్కడ అవతారాల్లో? అక్కడ చెప్పండి, లీలావతారాలు, గుణావతారాలు, అవతారము కాదు ఆయన. సూర్యుడు భగవానుడే, అందుకనే సూర్య భగవానుడు అంటాం. కానీ మిగిలినటువంటి వాళ్ళని ఎవరిని కూడా అలా అనం. అంటే సూర్యుడు అంటే ఓన్లీ ఓన్లీ భగవంతుడి యొక్క అవతారం, డైరెక్ట్ అవతారం. కానీ ఈయన గురించి మనకి సూర్యుడు కొంతకాలం కోసం మాత్రమే రాలేదు మాతాజీ, అవతారాలు వచ్చినట్టు. ఏదో కొంతకాలం కోసం కొంత పర్పస్ తోటి వచ్చేసి ఆ పని అయిపోగానే వెళ్ళిపోయినటువంటి వాడు కాదు సూర్యుడు. అందుకని సూర్యుడిని ఆ అవతారాల్లో కంపేర్ చేస్తూ చెప్పలేదు. నిత్యం ఉండేటువంటి వాడు సూర్యుడు. కృష్ణుడు ఎలా నిత్యం ఉంటారో అలా సూర్యుడు కూడా నిత్యం ఉంటారు. ఓకే మాతా. ప్రభుజీ కౌస్తుభం అంటే చెప్పరా? కౌస్తుభ మణి, మణి మాతా, ఆ మణి పేరు.
కౌస్తుభమణి అంటే చాలా కాస్ట్లీ అనమాట, ఇంక అంతకంటే కాస్ట్లీ ఉండదు. మనం ఇప్పుడు మనం అంటాం కదా వజ్రం అంటాం కదా, సో అలాంటిది అనమాట. కౌస్తుభమణి తోటి ఏ రాయిని కూడా పోల్చలేము, దేనికి దానంత విలువ ఉండదు అనమాట. అలాంటి కౌస్తుభమణిని ధరించి ఉంటారు కృష్ణుడా ప్రభుజీ స్వామివారు. మళ్ళీ ప్రభుజీ మేము ఇప్పటి వరకు కూడా శ్రీవత్స కౌస్తుభం అంటే మొత్తం ఒకటే అనుకుంటున్నాం ప్రభుజీ. ఈ రోజు శ్రీవత్సం వేరు కౌస్తుభం వేరు అనే సంగతి తెలిసింది. కాబట్టి శ్రీవత్స అనేది దేహం మీద ఉంటుంది ఎప్పుడు లోపల, ఇక పుట్టుమచ్చల గోల్డ్ కలర్ అంటే ఇక్కడ హృదయ స్థానంలో పైన ఒక నల్లగా తెల్లగా తెల్లగా. మీరు గోల్డ్ కలర్ గాని ఇప్పుడు చెప్పారు జుట్టుతో వెంట్రుకలతో వెంట్రుకలు వెంట్రుకలు తెలుపుగాని అన్నారు, తెలుపు కలర్ అని చెప్పారు ప్రభుజీ. తెలుపుగా ఉండదు. శ్రీమత్స అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి స్థానం. ఓహో, విష్ణు భగవానుడి హృదయంలో లక్ష్మీదేవి ఉంటారు. ఓకే ప్రభుజీ, అయితే కౌస్తుభము శ్రీవత్సం వేరు 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 మాత్రం. కౌస్తుభం అనేది అలంకరణ. మరి ఎందుకు శ్రీవత్స కౌస్తుభం అని చదువుతారు ఎందుకని? భగవంతుడిలో భగవంతుడి శరీరంలో ఉన్నటువంటివి అవి శ్రీవత్సము ఉంది అలా అలా చదివి అంటారు. అంటే శ్రీవత్సాన్ని కూడా ఒక ఆభరణంలానే చెప్తారు అన్నమాట. అవునా ప్రభుజీ? ఎస్ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు గురువులన్నా సాధువులన్నా ఒకటేనా ప్రభు? ఇద్దరు వేరు వేరా? గురువులు సాధువులే, గురువులు సాధువులే, కానీ అందరు సాధువులు గురువులు అవ్వాలని లేదు. గురువులు సాధువులే కానీ సాధువులందరూ గురువులు కారు. కానీ ఇప్పుడు మనం ఇప్పుడు గురువులను మనం మనము ఎవరితోటి పోలుస్తాము? కొన్ని ఎగ్జాంపుల్స్ సాధువులు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నా. సాధువులు అంటే భక్తులు, భక్తులందరూ గురువులు కారు కదా ప్రభుజీ. ఓకే, సాధువులు అంటే ఎవరు అంటే సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు, భగవంతుని యొక్క ప్రచారం చేసే సంసార జీవనం పడయని వారు కదా ప్రభుజీ. భౌతిక కల్మషాలు లేనటువంటి వాళ్ళు, భౌతిక కల్మషాలు లేనటువంటి వాళ్ళు సాధువులు అంటే భక్తి చేసేటువంటి. ఓకే, అలా భక్తి చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా గురువు స్థానాన్ని పొందుతారా అంటే గ్యారంటీ లేదు. ఓకే, అందరూ సాధువులమే. ఎస్ గురువులు అంటే ఇప్పుడు మీరు సాధువులు, మీరు సాధువులు అంటే మహారాజులు వీళ్ళందరూ. అవును, ఇంకొకటి హరే కృష్ణ ప్రభుజీ, ఇంకొక సందేహం. ఇప్పుడు ఆత్మ అనేది మన హృదయంలో ఉంటుంది అంటారు, కానీ ఇప్పుడు ఇప్పుడు మన శిరస్సును ఖండించాం అనుకోండి. ఇప్పుడు ఒకవేళ శిరస్సు ఖండించాం అనుకోండి, శిరస్సుకి అంటే ఇప్పుడు తన శిరస్సు ద్వారా కళ్ళతో చూస్తూ ఉంటాడు అని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మహాభారత యుద్ధం అప్పుడు ఘటోత్కచుని యొక్క కుమారుడి యొక్క కుమారుడు ఏం పేరు ఉండడు? బర్బరీకుని యొక్క శిరస్సు ఖండించినప్పుడు తను మొత్తము మహాభారతాన్ని చివరి వరకు కూడా చూశాడు. అంటే అప్పుడు ఆ శిరస్సు లోపల ఆ యొక్క బర్బరీకుని యొక్క శిరస్సు లోపల ఆత్మ ఉండడం వల్ల చూశాడా, లేకపోతే తన యొక్క హృదయంలో ఉన్నప్పుడు అప్పుడు హృదయం మనది వేరు చేయబడింది కదా, ఆత్మ వేరు చేయబడినట్టే కదా ప్రభుజీ. కృష్ణుడిచ్చాడు ఆయనకి పవర్, కృష్ణుడు ఏమైనా చేయగలరు. అవును, ఏమని చేయగలరు, కానీ ఆత్మ అనేది అప్పుడు హృదయంలో ఉంటుంది కానీ అక్కడ శిరస్సులో లేదు కదా ఆత్మ. కృష్ణుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లరు ప్రభుజీ, తీసుకెళ్లగలరు ఆత్మని. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే సందేహము, ఆత్మ అనేది నా యొక్క భావన ఏంటంటే అది ఒక హృదయంలో లేదు, మన యొక్క బ్రుకటి మధ్యలో ఆత్మ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. భగవద్గీతలో లేకపోతే భాగవతంలో ప్రభుపాద ఎక్కడ చెప్పినా కానీ కృష్ణుడు ఎక్కడ చెప్పి కృష్ణుడు కూడా చెప్పారు ఓకే, హృదయసే అర్జున అని ఒక శ్లోకంలో వస్తుంది కదండి. సో అంటే హృదయ స్థానంలోనే ఉంది ఆత్మ అనేటువంటిది, అంటే చేతనం అనేటువంటిది మొత్తం శరీరం మొత్తం ఉంటుంది. ఆత్మ ఉంది అనడానికి సిమ్టమ్ ఏమిటి అనంటే చేతనము, కానీ ఆత్మ అనేటువంటి యొక్క దాని యొక్క ప్రదేశం ఏమిటి అనంటే హృదయస్థానం. ఓకే, సో మీరు అలా అంటే
భృకుటి స్థానంలో ఉంది అని అంటే ముండ్యాలు తెగిన వాళ్ళు కింద కింద పాటు కూడా యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు రాక్షసులు చాలా మంది. సో బబ్బరీకుడి స్పెషల్ కేసు కదా ప్రభుజీ, ఓన్లీ బబ్బరీకుడి విషయంలోనే మీరు శిరస్సు ఖండింపబడింది కాబట్టి పైన ఆత్మ ఉంది కింద లేదు అని అనుకోవడానికి లేదు. ఓకే, అది భగవంతుడి యొక్క అనుగ్రహం. భగవంతుడు కావాలి అనుకుంటే ఎవరినైనా ఏ విధంగా అయినా యాక్టివ్గా ఉంచగలరు. ఓకే, సో ఆయనకి ఈ కండిషన్స్ ఈ నియమాలు ఏం వర్తించవు. సో యాక్చువల్గా అయితే జనరల్గా అయితే ఎస్ ఆత్మ హృదయ స్థానంలో ఉంటుంది. అలానే ఆత్మ అక్కడ ఒకచోట ఏముంటుందా అంటే అలానే కాదు, మొత్తం వ్యాపించు, తన చేతనం మొత్తం వ్యాపించు. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఇది బ్రహ్మకుమారీస్ వాళ్ళు ఆత్మ అనేది మన బ్రుకటి మధ్యలో ఉందని చెప్తారు. బ్రహ్మకుమారి వాళ్ళని వదిలేసేయండి ప్రభు, మనం వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళ గురించి తలుసుకో. హరే కృష్ణ ప్రభు. బ్రహ్మకుమారి వాళ్ళకి రియలైజేషన్ ఎలా వచ్చింది? ఎవరు చెప్పారు వాళ్ళకి ఆత్మ బ్రుకటి మధ్యలో ఉంటుందని? ఆయన రాత్రి పడుకుని కలగంటే దొరికింది ఆయనకి, తెలిసింది ఆయన. దాని గురించి మనం ఎలా చర్చిస్తాం ప్రభు కదా ప్రభు, వేదాల్లో లేదు అట్లా. వేదాలను వ్యతిరేకించే వాళ్ళు, వాళ్ళు వేదాలను వ్యతిరేకించినటువంటి జ్ఞానం, కరెక్ట్ జ్ఞానం ఎలా అవుతుంది? కాబట్టి ఆ జ్ఞానానికి ప్రామాణికత లేదు. హరే కృష్ణ ప్రభు. చెప్పండి. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు అజామిలుడు యమదూతలను చూసినప్పుడు అవశుడై నారాయణ అని పిలిచాడు కదా, అతని పూర్వ అంటే అంతకు ముందు ఉన్నటువంటి కృప వలన పిలిచాడా, ఈ పిల్లగాడి పేరుతో ఉన్న ప్రేమతో పిలిచాడా? అంతకు ముందు ఉన్నటువంటి కృప, అంతకు ముందు ఉన్నటువంటి సుకృతి, సుకృతితో పిలిచాడు ప్రభు. సుకృతి ఉంది ప్లస్ ఆ సుకృతి వల్ల తన పుత్రుడికి, ఎవరినైతే తను ఎక్కువగా ప్రేమిస్తున్నాడో ఆ పుత్రుడికి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. పిలిసిందైతే నారాయణుడిని ఉద్దేశించి కాకపోయినా పుత్రుని ఉద్దేశించి అయినా కానీ ఆయనకి ఈ అజ్ఞాత సుకృతి అనమాట ఇది. తెలియకుండానే ఆయనకి ఆ సుకృతి అనేటువంటిది ఉండబట్టి ఆయన పుత్రుడు నారాయణ అని పెట్టుకుని నారాయణాన్ని పిలవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఎవరైతే భక్తులుగా ఉన్నారో ఈ వాస్తవంగా ప్రాణం పోయేటప్పుడు 1000 తేళ్లు కుట్టితే ఎంత నొప్పిగా ఉంటుందో అంత బాధ అనుభవిస్తుంటారు అని ఉంటుంది. అది ఓన్లీ లౌకికుల విషయంలోనా లేకపోతే భక్తుల విషయంలో కూడానా? లౌకికుల విషయంలో, అది లౌకికుల విషయంలో. యాక్చువల్గా ఆత్మ యాక్చువల్గా అంత ఈజీగా శరీరాన్ని వదిలేదు. మనము పురంజనుడి స్టోరీ విన్నప్పుడు పురంజనుడు శరీరంకి రోగాలు ఆక్రమించాయి. ఓకే, నవరంధ్రాల్లో రోగాలు ఉన్నాయి ఇప్పుడు ఆయనకి, అయినా కానీ ఆత్మ బయటికి పోట్లలా. ఏ విధంగా ఉంది అని అంటే ఇంకా చివరికి దాన్ని ఏమంటారు, మరణించడానికంటే ముందు ఒక జ్వరం వస్తుంది, ప్రజ్వరం అంట, ప్రజ్వరం అంట. ఎలా ఆ ప్రజ్వరాన్ని ఎలా చెప్పారు అని అంటే ఒక దావానలం అంటే ఒక అడవిలో చుట్టూతా మంట పెట్టేశారు అనుకోండి, ఆ మంటకి మధ్యలో ఉన్నటువంటి పాము తప్పించుకోలేదు. ఓకే, ఎటువెళ్ళా మంట ఉంటుంది ఆ విధంగా, అప్పుడు ఆ పాము మంటల్లో చచ్చిపోతుంది. వేరే ఏ పరిస్థితుల్లోనూ పామును చంపడం కష్టమైతేమో కానీ పాముని చుట్టూతో మంటలు పెట్టేస్తే మాత్రం చచ్చిపోతుంది. ఎందుకంటే పాము పాకుతూ వెళ్తుంది, మంటలను దాటుకునే వెళ్ళాలి, మంటల్లో కాలిపోతుంది, ఎగిరిపోలేదు, జంతువుల్లా ఎగిరిపోలేదు, అది దూకలేదు, మంటను దాటి దూకలేదు. ఆ విధంగా ఈ ప్రజ్వరము అనేటువంటి జ్వరం ఏదైతే వస్తుందో అంటే మరణ సమయంలో వస్తుంది, అది వచ్చినప్పుడు ఇక ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది, ఆ శరీరాన్ని వదలాల్సి ఉంటుంది. అప్పటిదాకా వదలదు, అప్పటిదాకా శరీరాన్ని పట్టుకొని ఉంటుంది. ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని రొచ్చులు వచ్చినా, ఏమొచ్చినా కానీ, ఎంత కష్టం వచ్చినా కానీ ఆత్మ బయటికి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేయడం అంత కష్టం. అందుకనే ఆత్మని శరీరం నుంచి వదలడం అంటే 1000 తేళ్లు కుట్టిన దాంతో సమానంగా చెప్తారంట. అది భక్తులు అనుకోండి చాలా ఈజీగా వదిలేస్తారు, హరే కృష్ణ ప్రభుజీ. అంటే మనకి ఇప్పుడు శ్లోకంలో కూడా చెప్పారు కదా ప్రభుజీ, ఈ యొక్క అజామిలుడు ఏదైతే భక్తిలో ఉన్నప్పుడు ఏ భావంతో అయితే ఈ యొక్క నామాన్ని జపించాడో
అదే యొక్క భావన తోటి ఈ యొక్క నారాయణ అనేది నామాన్ని ఉచ్చరించాడు అని అంటే అక్కడ దాని మీనింగ్ ఏంటంటే ఇంతకు ముందు ఆయన భక్తుడే ఓకే వేశ్యకి అలవాటు పడక ముందు ఆయన భక్తుడే అప్పుడు కూడా నామాన్ని ఉచ్చరించేవాడు అప్పుడు నామాన్ని ఉచ్చరించినప్పుడు గొప్ప భావంతోనే ఉచ్చరించాడు ఆ నామాన్ని ఆ భావంతో ఉచ్చరించడం అనేటువంటిది అలవాటు అయిపోయింది మనం హరే కృష్ణ మహామంత్రాన్ని భావంతో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని మనం ఏ విధంగా అయితే నా మంత్రాన్ని జపం చేస్తున్నాము జపం చేసినప్పుడు ఉన్నటువంటి భావము తర్వాత ఎప్పుడో కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తిని పిలిచామనుకుంటుంది ఉంటుందా ఉండదు కానీ ఉచ్చారణ మాత్రం అలానే ఉంటుంది ఓకే కృష్ణ కృష్ణ అని పిలవడం మనకి ఏ విధంగా అయితే అలవాటు అయిందో ఆ అలవాటు ప్రకారంగానే కృష్ణ అని పేరు పెట్టి పిలుస్తాం ఎవరినో బయట పిలుస్తాం వాళ్ళని కూడా కానీ జపం చేసేటప్పుడు పిలుస్తున్నది స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ కానీ బయట రోడ్డు మీద వెళ్తున్నటువంటి కృష్ణ అని పిలిస్తే అది ఇది ఒకటవుతుందా కానీ కృష్ణ అనేటువంటి ఉచ్చారణ రెండు సేమ్ గా ఉన్నాయి అదే ఉచ్చారణతోటి పిలుస్తున్నాడు అని అంటే ఒరే కృష్ణ అంటున్నా కృష్ణ అంటున్నాడు చాలా ఏంటంటే ప్రభు ఒక్క నిమిషం ఒక మాతాజీ ఇప్పుడు మాట్లాడాలి అనుకున్నారు గాయత్రి మాతాజీ హరే హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ ఇందాక మనం అనుకున్నాం కదా దేవీ దేవతలు ఇది డిఫరెంట్ విష్ణుమూర్తి కృష్ణుడికి మనం చేసే భక్తి డిఫరెంట్ అని అప్పుడు మన అష్టకాల్లో చదివే చోట అన్ని చోట్ల ముక్తి అని వస్తుంది మరి అది ఏ రకమైన ముక్తి ప్రభుజీ ఏ అష్టకం మాతాజీ మామూలుగా మన సుబ్రహ్మణ్య అష్టకం కానీ ఇంకేదైనా కొన్ని వేరే దేవీ దేవతల అష్టకాల్లో ముక్తి మాయాంతి ప్రసాదిత అని అంటారు కదా అవన్నీ కల్పితమైనటువంటి అష్టకాలు ఓకే ఓకే అవన్నీ కల్పితమైనటువంటి అష్టకాలు ఓకే మాతాజీ వాటిని పట్టుకోవాలి ఎందుకంటే మనం పురుషోత్తమ యోగం పురుష సూక్తం విన్నాం కదా మాతాజీ మనం పురుష సూక్తం పురుష సూక్తం వస్తుంది పురుష సూక్తాన్ని అందరు దేవతలకి ఉపయోగిస్తారు సుబ్రహ్మణ్య స్వామి కూడా పురుష సూక్తం పాడతారు ఎందుకంటే పురుష సూక్తంలో ఫలానా వాడు పురుషుడు అని చెప్పరు పురుష సూక్తం పాడతారు అది ఎవరికి పాడితే వాళ్ళకి వర్తిస్తుంది అని చెప్పేసి పాడేస్తారు అంత మాత్రాన ఎవరికి పాడితే వాళ్ళు పురుషుడు అయిపోరు పురుష సూక్తం నిర్ధారణ అనేటువంటిది ఒక అధ్యాయం వస్తుంది భాగవతంలో ఓకే అది వింటే మీకు అర్థమవుతుంది అంతకంటే ఆ అధ్యాయాని కంటే ముందు పురుషుడు ఎవరు అనేటువంటిది కన్ఫర్మ్ అయిపోతుంది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఆయనకి ప్రార్థన చేస్తారు అది పురుష సూక్తం అంటే అంతేగాని ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికో వినాయకుడికో హనుమంతుడికో కూడా పురుష సూక్తాలు పాడుతూ ఉంటారు అంత మాత్రం అది కరెక్ట్ కాదు ఇప్పుడు సినిమా పాటలు ఉన్నాయి మాతాజీ సినిమా పాటల్ని మిమిక్ చేసి భగవంతుడి పాటల్లాగా మార్చట్లేదు అలానే ఇది కూడా సో సుబ్రహ్మణ్య స్వామిని బాగా ఇష్టపడ్డ వాళ్ళు పురుష సూక్తం విని పురుష సూక్తాన్ని సుబ్రహ్మణ్య స్వామి కోసం పాడతారు అంత మాత్రాన అది నిజమైపోదు అష్టకాలు అష్టకాలు ఇప్పుడు కలియుగంలో ఉన్న దేవుళ్ళకు కూడా అష్టకాలు ఉన్నాయి లేవా ఎవరికి లేవా కలియుగంలో ఉన్న దేవుళ్ళకి అష్టకాలు కలియుగంలో ఉన్నది భక్తులే తయారు చేశారు అష్టకాలు ప్రేమ ఎక్కువైపోయి ఓకే కానీ అది శాస్త్రం ద్వారా రావాలి మాతాజీ ఓకే ఓకే శాస్త్రం ద్వారా వస్తే అది కరెక్ట్ ఆ తర్వాత మళ్ళీ సూర్యుడు విరాట్ రూపంలో ఒక ఏంటది భగవంతుడికి కన్ను సూర్యచంద్రులు రెండు కళ్ళుగా ఉంటాయి రెండు కళ్ళుగా చూపిస్తారు ఎస్ అంటే భగవంతుడిలో భాగం ఓకే థ్యాంక్ యూ హరే కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ రమేష్ ప్రభుజీ రమేష్ ప్రభుజీ మీరు ప్రశ్న అడుగుతున్నారు హరే కృష్ణ ప్రభుజీ అనుకున్నాం ప్రభుజీ యాక్చువల్ నా ప్రశ్న కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది యాక్చువల్ మొన్న రీసెంట్గా నాకు టైఫాయిడ్ వచ్చి చాలా సీరియస్ అయిపోయిన తర్వాత నేను యాక్చువల్లీ ఆ టైంలో నాకు జరగాల్సిన వల్ల జగన్నాథుడి వల్ల జరిగాయి సో ఆ విషయం మా సిస్టర్స్తో షేర్ చేసుకుంటే మీకు జగన్నాథుడు వచ్చి కాపాడాడు మేము వచ్చి చేసామన్నారు బట్ యాక్చువల్లీ నాకు ఏ సమయంలో ఏది అందాలో భగవంతు అరేంజ్ చేశాడు మన డివోటీస్ ద్వారా అంత అయిపోయిన తర్వాత ఫైనల్లీ వీళ్ళు వచ్చారు జగన్నాథుడి వల్ల నాకు ఇలాగ జరిగిందంటే వాళ్ళు రేపొద్దున కష్టం వస్తుంది కదా అప్పుడు మీ జగన్నాథుడు వస్తే మీ రామ్లే అన్నారు వాళ్ళు దీనికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలి ప్రభుజీ భగవంతుడి గురించి ప్రభుజీ భగవంతుడి గురించి నమ్మని వాళ్ళ ముందు భగవంతుడి గురించి మాట్లాడడం అనేటువంటిది అపరాధం అసలు ఎవరు కాపాడారు అనేటువంటి విషయం అది మీ నమ్మకం అది మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు
యాక్చువల్ నాకైతే 100% జగన్నాథుడు కాపాడాడు ఈ రోజు బతికానండి. అది మీ నమ్మకం, అది నమ్మకం కాదు ప్రభుజీ, నా ప్రాక్టికల్ గా నాకు జరిగింది అక్కడ. అది నిజం కూడా, అది నిజం కూడా, కానీ ఆ విషయం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళతో మీరు మంచిగా ఉండండి, మీ వల్ల కూడా జరిగింది, భగవంతుడే మీ ద్వారా పంపించారని మనసులో అనుకోండి. వాళ్ళని వాళ్ళని పొగడండి, మీరు వచ్చి నాకు చాలా గొప్పగా సహాయం చేశారు, చాలా థ్యాంక్స్, మీరు లేకపోతే నేను ఏమైపోయావుండో అని బయటకు అనండి, లోపల భగవంతుడికి థ్యాంక్స్ చెప్పు. ఓకే, వాళ్ళతో రిలేషన్ కోల్పోయే విధంగా మీరు భక్తి చేయాలి అని కాదు ఇప్పుడు ఉద్దేశం. ఓకే, అందరి రిలేషన్స్ ఉండాలి, భక్తి కూడా ఉండాలి. మీ భావం మీది, మీ భావాన్ని ఇంకొకళ్ళు అర్థం చేసుకోవాలి అనుకోవాల్సిన అవసరం లేదు, మీ భావాన్ని కృష్ణుడు అర్థం చేసుకోవాలి. ఓకే ప్రభుజీ, మన భావాన్ని కృష్ణుడు మాత్రమే అర్థం చేసుకోవాలి, వేరే ఎవ్వరూ అర్థం చేసుకునే అవసరం లేదు. చాలాసార్లు నేను క్రిటికల్ పరిస్థితులు ఉండేటప్పుడు కూడా భగవంతుని కనిపించలేదు, కానీ ఏదైతే కోరుకున్నాదో అది విత్ ఇన్ సెకండ్స్ లో నాకు శాంక్షన్ చేసి, మన లైఫ్ లో మనకి ఏది మంచో అది కృష్ణుడే చూసుకుంటారు. హితాహితములని ఇచ్చేది భగవంతుడు, అందుకని అర్జునుడు కూడా నాకు హితాహితాలు తెలియట్లేదు, నా హితాహితం ఏంటో నువ్వే చెప్పు అన్నారు. అంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటి మనం నిర్ధారించుకోలేము, మనం తెలుసుకోలేము, భగవంతుడే ఇస్తారు. ఓకే, మన లైఫ్ లో ఎవరైనా క్యారెక్టర్ వచ్చి మన లైఫ్ లో ఉన్నా అది భగవంతుడు తీసుకొచ్చింది, మన లైఫ్ లో నుంచి ఎవరన్నా క్యారెక్టర్ తొలగించేసినా అది భగవంతుడి వల్లనే జరుగుతుంది. ఓకే, అది నమ్మనటువంటి వాళ్ళ గురించి మనం ప్రత్యేకించి ఇదంతా డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. నామబ్రాదాల్లోనే ఉంది, భగవంతుడి మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి ముందు మనం భగవంతుడి యొక్క నామం గురించి మాట్లాడటం అనేటువంటిది అపరాధం. ఓకే, సో మీరు వాళ్ళతో ఆర్గ్యూ చేస్తే వాళ్ళు మారుతారు అని మీరు అనుకోవద్దు, వాళ్ళకి ఇంకా చాలా సమయం ఉంది, వాళ్ళని వాళ్ళకి ఆ సమయం ఇవ్వండి. మీరు మీ భక్తి చేసుకోండి, మీరు మీ భావాన్ని కృష్ణుడితో వ్యక్తపరచుకోండి, అంతే తప్ప మీరు మీ భావాలని వాళ్ళతో వ్యక్తపరచుకోండి. వాళ్ళతో డిఫరెన్సులు తెచ్చుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు. మీరు వాళ్ళతో ఎంత మంచుకుంటే, మీరు వాళ్ళతో ఎంత మంచుకుంటే వాళ్ళు అంత తొందరగా భక్తిలోకి వస్తారు, వాళ్ళతో ఎంత తక్కువ ఆర్గ్యూ చేస్తే వాళ్ళు అంత తొందరగా భక్తిలోకి వస్తారు. ఇంకో ప్రశ్న ఏంటంటే, యాక్చువల్లీ ఎవరైనా ఒక సమస్యలో ఉన్న, ఎగ్జాంపుల్ మా సిస్టర్స్ అనుకోండి, వాళ్ళ హస్బెండ్స్ ఇలా ఉన్నారు అని చెప్పి మాకు సమస్యలు ఉన్నాయి, మా భర్తల నుంచి మాకు సమస్య ఉంది, లేకపోతే మా భార్యల నుంచి మా భర్త ఈ సమస్యలు అంటారు. దానికి నేను భగవద్గీత యాంగిల్లో చెప్పేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మా బుర్రెంది తింటాను, మేము వేసిన ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పే ఆన్సర్ ఏంటి అంటున్నారు. యాక్చువల్లీ ఆన్సర్ అనేది నేను ఈ గీత లెవెల్లోనే చెప్పాలి, ఇంక వేరే యాంగిల్లో చెప్పకూడదు. సో మీరు ఇలా చెయ్యండి, మీ భర్త మారుతాడంటే నువ్వు నాకు ఇలాంటి సలహాలు చెప్పొద్దు, మా బుర్ర తినొద్దు అంటున్నారు. వాళ్ళకేమంటే మాకు మా ఆయన తాగేస్తున్నారు మార్నింగ్. ఒక చిన్న విషయం, ఎవరికైతే ఏది చెప్తే నచ్చదో వాళ్ళ ముందు అది మాట్లాడుతుంది, వేరే యాంగిల్లో ఇండైరెక్ట్ గా చెప్పాలి, ఇండైరెక్ట్ గా చెప్పాలి. డైరెక్ట్ గా చెప్తే అర్థం కాదు వాళ్ళకి, అర్థం చేసుకోవడానికి కూడా రెడీగా ఉండరు, అది నిజమే అయినా వాళ్ళు స్వీకరించరు, ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంది. హరే కృష్ణ ప్రభు, నా అనుభవం చెప్పనా ప్రభు? మా ప్రభుజీ 2020లో కోవిడ్ తో చనిపోయారు ప్రభు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఎన్ని పూజలు చేసినా భగవంతుడు నన్ను ఇలా చేశాడు అని చెప్పనని. ఈ కృష్ణ చైతన్యకి వచ్చిన తర్వాత మటుకు ఎవరైనా సరే ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోవాల్సిందే, ముందు కానీ వెనుక కానీ, అది తెలిసినా కానీ ఆ ధైర్యం అనేది అప్పుడు లేదు. ఇప్పుడు మటుకు చాలా వచ్చింది ప్రభు. ఆయన గురించి నేను బాధపడటం అనేది తక్కువ, అసలు మంచిగా నా జీవితాన్ని భగవంతుడి సన్నిధిలో వెళ్ళాలని అంత ధైర్యం కూడా నాకు ఇచ్చింది కృష్ణ చైతన్య ఉద్యమే ప్రభు. చాలా బాధపడ్డాను నేను అప్పట్లో, అసలు నాకు జీవితాన్ని ఎందుకు ఇలా చేశాడు భగవంతుడు అని నేను అసలు పూజలు చేయటం కూడా మానుకున్నాను. ఉంటుంది మాతాజీ, సొంత వాళ్ళని కోల్పోయినప్పుడు ఆ భావం అనేది ఉంటుంది. ఈవెన్ కురుక్షేత్ర యుద్ధంలో స్వయంగా కృష్ణుడు పక్కనే ఉన్నటువంటి అర్జునుడు కూడా తన వాళ్ళందరినీ కోల్పోతున్నాను అనేటువంటి బాధను వ్యక్తం చేశారు కదా మాతాజీ. సో మనం అర్జునుడితో కంపేర్ చేస్తే ఎంత మాతాజీ మనకి ఉంటుంది అలాంటి బాధ, తప్పేం లేదు. చాలా అనిపించేది ప్రభు, అసలు ఒక్కోసారి అయితే కొంచెం పిచ్చిగా చేసి చేయడానికి కూడా ప్రయత్నించాను చనిపోవడానికి కూడా. ఇవన్నీ చదివిన తర్వాత ఒక రకంగా ఇందులోకి వచ్చి నేను అది చేయకపోవటమే మంచిది, ఆ నరకయాతనలన్నీ పడకుండానే భగవంతుడు నన్ను కాపాడాడు అని చెప్పనని మటుకు అనిపించింది ప్రభు.
సో ఎవరు ఏం చేయాలి అనేటువంటిది భగవంతుడు నిర్ణయిస్తారు మాతాజీ. సో మనం ఏమి బలవంతంగా ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మన జీవితం అనేటువంటిది ఏ ఒకళ్ళ కోసము ఏ బంధం కోసము లేదు. సో కృష్ణుడితోటి బంధం ఏర్పరచుకోవడం కోసం ఉంది నా జీవితం అనేది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అందరూ హరినామ కీర్తన చేసినందుకు బాబు కొంచెం క్యూర్ అయ్యిండు, మళ్ళీ ఐస్ ఓపెన్ చేశాడు ప్రభుజీ. చాలా హ్యాపీగా ఉంది ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి, మదర్ మాతాజీస్ కు, ప్రభుజీస్ కి, అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్ మాతాజీ. చాలా మంచి వార్త చెప్పారు మాతాజీ. మీరు నిన్న ఎక్కువ చేస్తుంటారు మాతాజీ.